యాకో రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు నేను చదువుతాను యాకో రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు నేను చదువుతాను మీరు కూడా బైబిల్లో ఫాలో అవ్వండి నా సహోదరులారా మీ నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించు అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను లేని వారినై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దెంపక అందరికి దారాలమ్ముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుడును అటు మనుష్యుడు ద్విమనుస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనానో దొరుకునని తలంచుకునరాదు గత కొన్ని వారం నుంచి మనము యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా మనము శోధన గురించి మనం చూస్తున్నాం అంటే కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము ఎలాగున్నా ఆలోచించాలి వాటిని ఎలా ఎదుర్కోవాలంటే దాని గురించి బైబిల్ మనకు బోధిస్తుంది సమస్యల నుండి ఇబ్బందుల నుండి శోధనల నుండి పూర్తిగా తప్పించుకునేటువంటి అవకాశం అయితే ఈ లోక బ్రతుకులో మనకి లేదు ఎందుకంటే స్వయంగా ఏసుక్రీ సైతము ఆయా సందర్భాల్లో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆయనను మీరు ధైర్యంగా ఉండండి అని ఏసుక్రీస్తు మనకి ధైర్యాన్ని కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం ఆరో శిష్యులతో పాటు ఆ వాక్యం ద్వారా మనకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం యేసుక్రీస్తు చేశారు అదేం చెప్తుందంటే ఖచ్చితంగా మనకి ఏదో సందర్భంలో ఏదో కష్టం ఖచ్చితంగా మనకి వస్తుంది కష్టాలు లేనటువంటి జీవితం అన్నది ఉండదు కొన్నిసార్లు మనము విశ్వాసం గురించి ఎక్కువగా వాక్యాలు వినేసరికి ఏమనుకుంటామంటే విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యం కాబట్టి కష్టాలు లేకుండా కూడా మనం అనుకుంటాం కష్టాలు లేకుండా బ్రతికేటువంటి జీవితం అయితే లోకంలో ఖచ్చితంగా లేదు ఏదో సందర్భంలో ఏదో ఒక అది మానసికమైనది కావచ్చు శారీరకమైనది కావచ్చు లేదనుకుంటే ఇంకా భౌతికమైన వేరే వేరే ఆర్థిక పరమైన కావచ్చు ఇబ్బందులు ఖచ్చితంగా మనకు వస్తూనే ఉంటాయి అయితే దేవుడు మనకి దేవుడు నమ్మ కాబట్టి మనకు ఉన్నటువంటి ఒక కృప ఏంటి మనకున్నటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే ఆ సం ఆ సందర్భాల్లో మనము ఎలా స్పందించాలో దేవుడు మనకి కొన్ని విషయాలు వాక్యం ద్వారా బోధించి జ్ఞానాన్ని నింపే ప్రయత్నం దేవుడు మనకి చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకు అది ఎందుకు ఆ జ్ఞానం ఇస్తున్నాడు అంటే దాని ప్రకారంగా మనము చేయగలిగినప్పుడు ఆ శోధన ఆ ఇబ్బంది రావచ్చు కానీ ఆ ఇబ్బంది మనల్ని పెద్దగా ఏమి నష్టపరచదు ఇబ్బంది రాకుండా దేవుడు చేయడము కానీ ఇబ్బంది నేను పెద్దగా నష్టము లేకుండా ఖచ్చితంగా దేవుడు చేయడానికి సమర్థుడు అందుకని దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ యాకోబు కూడా ఎందుకు యాకోబు కూడా కొన్ని విషయాలు ఎందుకు రాస్తున్నాడంటే ఆ రోజున సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసులకి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి రాసి కొన్ని విషయాలు బోధించి నేర్పించే ప్రయత్నము వాళ్ళకి సహాయం చేసేటువంటి ప్రయత్నము ఆ రోజున చేశాడు ఏదో ఏదో యాక్కువ్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఏదో ప్రసంగం చేయడం కోసం చర్చలు నిలబడి ప్రసంగం చేయలేదు ఏదో ఒక ఆదివారం వచ్చిందనో లేదా మధ్యలో ఏదో గురువారం వచ్చిందనో శనివారం వచ్చిందని ప్రసంగం చేయడం కోసం ప్రసంగం చేయలేదు ఆ రోజున ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసాలకి సహాయపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పత్రికని యాకోబా రోజున రాసాడు రాసేవిడు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు చెప్తూ నేను చెప్పి ఒకసారి రిపీట్ చేస్తాను ఇక్కడ శోధనలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దాన్ని మనము శోధనగా కాక మనం అది పరీక్షగా చూడమని చెప్పాడు అల్టిమేట్గా ఇదంతా కూడా దేని కొరకు అంటే విశ్వాసం నాకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి కార్యాలు విశ్వాసం వ్యతిరేకంగా వస్తున్నా కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోమంటున్నాడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అవి వచ్చేటప్పుడు బేసిక్ ఎందుకు వస్తున్నాయి నీ విశ్వాసాన్ని వ్యతిరేకం వస్తున్నాయి నువ్వు విశ్వాసం ఉంచేవి కాబట్టి నువ్వు దేవుని గురించి కొన్ని విషయాలు నమ్మేవు కాబట్టి ఆ శోధన లేదా కష్టం యాక్చువల్గా నీకు వ్యతిరేకంగా రావట్లేదు నీలో ఉన్నటువంటి విశ్వాసానికి వ్యతిరేకంగా వస్తుంది అప్పుడు విశ్వాస అది గ్రహించినప్పుడు మనం ఏం చేయాలని యాకో మనకు తెలియజేస్తారంటే మీరు ఆ విశ్వాసాన్ని కాపాడుకోండి ఎందుకంటే అల్టిమేట్గా నీ విశ్వాసానికి వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో ఇప్పుడు అదెందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు ఏం పోయినా ఏం నష్టపోయినా నువ్వు కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటే నువ్వు నష్టపోయిన ప్రతిదీ కూడా మరలా విశ్వాసాన్ని బట్టి దేవుడు తిరిగి నీకు ఇస్తాడు నువ్వు సంపాదించగలుగుతావు విశ్వాసం అనేటువంటిది అత్యంత విలువైనటువంటిదిగా దేవుడు చూస్తాడు అందుకనే ఒక వ్యక్తికి ఏ సమస్యలు ఉన్నా సరే అది దేవుడు చూసేటప్పుడు అది పెద్ద సమస్యగా దేవుడు చూడ్డు దేవుడు ప్రపంచంలో మనుషులను చూస్తున్నప్పుడు నిజంగా ఏది పెద్ద ప్రాబ్లంగా మనుషులు ఉంటున్నదిగా దేవుడు చూస్తాడంటే విశ్వాసం లేకపోవడమే పెద్ద ప్రాబ్లంగా దేవుడు చూస్తాడు అంతేగాని మిగిలినటువంటి మనం ఏదైతే మనల్ని బాధిస్తుందనుకోండి చిన్న చిన్న అనారోగ్య పరిస్థితుల్లో లేదా ఆర్థిక పరిస్థితుల్లో ఇంకేదో అశాంతి ఏవైతే చిన్న చిన్న ఉంటున్నాయో అవన్నీ దేవుడు పెద్దగా కన్సన్ కాదు దేవునికి అవి అవి దేవునికి అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే నమ్మితే కనుక దేవుడు కార్యం ఎలాగో జరిగిస్తాడు జస్ట్ ఒకసారి రాల్సిందండి ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది దేవుడు ఇదిగా సాల్వ్ చేస్తాడు కానీ విశ్వాసం అన్నది లేదనుకోండి అప్పుడు దేవుడు విశ్వాసం లేనప్పుడు ఆ వ్యక్తిని పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళాడు ఎందుకంటే నమ్మకపోతే పరలోక రాజ్యము లేదు అలాగే నువ్వు నమ్మి చేయకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు అలాగే నువ్వు నమ్మకం లేకపోతే విశ్వాసం లేకపోతే విశ్వాసం అనేటువంటిది మన జీవితంలోకి సంబంధించిన ప్రతి దానిపైన దాని ప్రభావం ఉంటుంది నీకు ఫైనాన్షియల్గా కొంచెం లోటు ఉందనుకోండి అవి భౌతికమైన కొన్నింటి మీద మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే బహుశా ఇప్పుడు మనకు ఫైనాన్షియల్గా అంత బలంగా మనం లేవనుకోండి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే చోట ఐదు వందలు ఖర్చు పెడతాం అంతే అంతమంది పెద్దగా ఎఫెక్ట్ ఏం మనకి ఉండదు కొంచెం లోటు ఉంటుంది మనకి అంతే పెద్దగా నీ జీవితాన్ని మార్చేసే అంత తలకిందులు చేసేసే అంత ప్రాబ్లమ్గా అయితే ఉండదు కానీ ఏది నిజంగా మన జీవితాన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది మార్పు కూడా బహుశా తీసుకురావాలంటే ఎఫెక్ట్గా ఏది ఉంటుంది ఏది ప్రభావం చూపుతుంది అంటే అవిశ్వాసము అందుకని ఇక్కడ యాకోబ మాట్లాడుతూ ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం గురించి ఇక్కడ యాకోబ మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతూ విశ్వాసాన్ని కాపాడుకుని మాట్లాడుతూనే చెప్తున్నాడు అంటున్నాడు శోధన వచ్చినప్పుడు నువ్వు నీ విశ్వాసానికి అది ఒక పరీక్ష ఆ పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో కొంతమంది ఫెయిల్ అవుతారు కొంతమంది పాస్ యావరేజ్గా పాస్ అవుతారు కొంతమంది మంచి మార్కులతో కూడా పాస్ అవుతారు కాబట్టి పరీక్ష అనేటువంటిది మంచిది అది సిద్ధపడినటువంటి వాళ్ళకి అది మంచి సిద్ధపడినటువంటి వాళ్ళకి అది నష్టాన్ని తీసుకొస్తుంది నష్టం తీసుకొచ్చినప్పటికీ ఇంకొక నువ్వు అక్కడితో మొత్తం అయిపోయిందనేం కాదు మరలా నువ్వు ఇంకో పరీక్ష వచ్చినప్పుడు ఎస్ఎస్ఆ నువ్వు రాసి ఇంత ముందు సిద్ధపడిన కాలిప్పుడు నువ్వు సిద్ధపడి మరలా పరీక్షలు మంచి విజయాన్ని కూడా నువ్వు సంపాదించుకోవచ్చు విశ్వాసంలో ఒక మూమెంట్లో నువ్వు ఫెయిల్ అయ్యేవు కాబట్టి నువ్వు జీవితాంతం నీ జీవితమే ఫెయిల్యూర్ అనేమి కాదు దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు అవకాశం మళ్ళా మనము సిద్ధపడి ఆలోచించి కనుక జ్ఞానం కనుక కొంచెం సిద్ధపడి చేయగలిగితే ఎదుర్కొంటే ఈసారి నువ్వు ఫెయిల్ అవుతుంటావుగా నెక్స్ట్ టైం వస్తావు నువ్వు పాస్ అవుతావు అందుకని ఇక్కడ యాకోబు చెప్తున్నాడు ఇక్కడ అందుకని మాట్లాడుతూ విశ్వాసాన్ని కాపాడు గురించి మాట్లాడుతూ ఒకవేళ కనుక విశ్వాసం ఆ యొక్క శోధనని ఎలా మనము సమర్థంగా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాడు జ్ఞానం ఇస్తున్నాడు అందుకని అన్నాడు అంటే మీకు ఓర్పును పుట్టేస్తుంది మీరు పరీక్షగా తీసుకుంటే ఓర్పును పుట్టేస్తుంది అండ్ అర్థం ఏంటంటే ఇదంతా అయ్యేసరికి మీలో మీలో కొన్ని మంచి ఆత్మీయ లక్షణాలు డెవలప్ అవుతాయి మీలో అందుకని శోధన పరీక్షగా చూడండి ఎందుకంటే నువ్వు ప్రమోట్ అవుతావు నీలో కొన్ని విషయాల్లో బెటర్గా దేవుడు మారుస్తాడు నీకు ఓర్పు పెరుగుతుంది నీకు సహనం పెరుగుతుంది ఇతరులని అలాంటి సమస్యలు ఉంటాడు వారిని నువ్వు ఇప్పుడు ఫేస్ చేయడము అలాంటి వారిని అలాంటి వారికి నువ్వు సపోర్ట్ చేయడము అలాంటి వారిని అర్థం చేసుకుని ఇంక ఈజ్ అవుతుంది అలాంటి వారిని ఇంకా నువ్వు ప్రేమించిన ఇంకా ఇంకా బెటర్గా మారుతుంది ఇంకా నువ్వు బెటర్గా వారికి సహాయం చేయగలుగుతావు అలాగ నువ్వు ఇంకా నువ్వు యాక్చువల్ నువ్వు దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలు నువ్వు ఆటోమేటిక్గా మార్చబడతావు అందుకని ఇక్కడ యాకోబ్ ఎక్కడా కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది నష్టం తీసుకోసం చెప్పట్లేదు ఎందుకు అది బెటర్గా నువ్వు ఆలోచించు ఎందుకు దాని గుండా వెళ్ళి అంటున్నాడు అంటే నువ్వు సరిగ్గా సమర్థవంతంగా ఎదుర్కొంటే అది నీకు యాక్చువల్ నష్టాన్ని తీసుకుని రాదు నేను ఇంకా చాలా మిగిలినటువంటి విషయాలు నేను డెవలప్ చేస్తుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వకపోవచ్చు ఆ క్లిష్ట పరిస్థితుల్లో కానీ ఆ టైంలో నీకు కొంచెం దేవుడు జ్ఞానం ఇస్తాడు కాబట్టి దాంతో నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయ్యి బ్రతకాలో కొన్ని విషయాలు లోటినప్పటికీ ఎలాగ నువ్వు సహిస్తూ బ్రతకాలో దేవుడు కొన్ని విషయాలు మనకి నేర్పుతాడు ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావో ఫైనాన్షియల్గా బలహీన వారి యొక్క స్థితిని అర్థం చేసుకుంటావు రేపు నేను దేవుడు ఆస్వాదిస్తే నువ్వు వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయగలదు ఎందుకంటే ఒకప్పుడు అది ఎంత ప్రాబ్లంగా ఉండేదో నీకు అర్థమైంది కాబట్టి రేపు నుండి నువ్వు ఇతరులకు కూడా సహాయం చేసేటువంటి మనస్సు ప్రేరపణ కూడా నీకు వచ్చే అవకాశం కూడా నీకు ఉంటుంది అలాగ మనలో చాలా విషయాలు దేవుడు డెవలప్ చేస్తాడు అవి ఆ దాని గుండా వెళ్తున్నప్పుడు డెవలప్ అవుతాయి అందుకని దాన్ని అలా చూడండి పెద్దగా మీకు నష్టం వస్తుంది అనుకోద్దు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి బహుశా ఆ రెండు మూడు దినాల్లో వారము లేదా బహుశా నెల లేదా ఒక ఆరు నెలలో లేదా ఒక సంవత్సరమో ఆ ఇబ్బంది ఉంటున్నంత వరకు కొంచెం నీకు ఇబ్బంది ఉండొచ్చు మానసికంగా ఇబ్బంది ఉండొచ్చు కొంచెం ప్రెజర్ ఫీల్ అవ్వచ్చు కొంచెం ఒత్తిడి ఉండొచ్చు కొంచెం ఒక నెమ్మదిని కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వచ్చు అంటే నెమ్మది లేకుండా కూడా బహుశా నువ్వు జీవించాల్సి వస్తుందేమో కొన్ని దినములు కానీ గుర్తుపెట్టుకోవాలి అంతా అయ్యేసరికి మాత్రము నువ్వు చాలా డెవలప్ అవుతావు యాకబు మనకి చెప్తున్నాడు అందుకని ఇక్కడ యాకబు దాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు యాకబను మనం నేర్పించే ప్రయత్నము చేస్తారు అరవ విశ్వాసులు అది చేస్తున్నాడు ఎందుకంటే అంతా కనుక మీకు అర్థం కాకపోతే నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మీరు దేవుణ్ణి జ్ఞానం అడగండి దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడని చెప్తున్నాడు సో ఇక్కడ యాక చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నాడు శోధన ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాడు అది శోధనగా కాక పరీక్షగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అర్థం చేసుకున్నప్పుడు అది నీలో బెటర్గా చాలా విషయాలు మార్సన్ విషయం నీకు అర్థం అవుతుంది విషయం చెప్తున్నాడు ఒకవేళ కనుక నేను అది ఎలా బెటర్గా మారుస్తుంది ప్రాబ్లం నేను నీకు ఎలా బెటర్గా మారుస్తుంది నీకు అర్థం కాకపోతే అది అర్థం చేసుకోండి నువ్వు దేవుడిని జ్ఞానం అడుగు దేవుణ్ణి జ్ఞానం ఇస్తాడు నీకు అర్థమవుతుంది అని యాకోబి ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నీకు దేవుణ్ణి అడిగావు నీకు జ్ఞానం వస్తే నువ్వు అర్థం చేసుకుంటే ఓకే కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఆ జ్ఞానం కూడా మనకు లోటుగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చూడండి అందుకని ఇక్కడ యాకోబు మాట్లాడుతూ కొంచెం కింద చదువుతాను చూడండి లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటిది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆరో వచ్చిన చదువుతాను చూడండి ఒకసారి ఏదో వచ్చిన కూడా చదువుతాను మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువుగా కొనే అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అదే అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ దారాళముగా దయచేవాడు ఇక్కడ చూడండి జ్ఞానం గురించి మాట్లాడతాడు ఇది నువ్వు అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడ నీకు తలంపు రావాలి ఏంట తలంప అంటే ఇది ఓ టైం వస్తే నాకు బెటర్గానే మారుతుంది అనేటువంటి ఒక ఆలోచన నీకు రావాలి ఆ జ్ఞానం నీకు ఉండాలి అది నువ్వు అర్థం చేసుకోవడానికి నువ్వు జ్ఞానం అడుగు నీకు లేకపోతే అది ఎలా సాధ్యము అన్నది నీకు తెలియకపోతే నువ్వు దేవుణ్ణి అడుగు దేవునికి జ్ఞానమును ఇస్తాడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చూడండి ఆ జ్ఞానము కనుక నీకు లేకపోతే నువ్వు నీ ప్రాబ్లం లేదు నువ్వు జ్ఞానం లేదు కాబట్టి ఇంక నీ పని అయిపోయినట్టే నీకు జ్ఞానం లేకపోతే నువ్వు జీవితంలోనే పైకి రాలేవు నీకు విశ్వాసం నుంచి నీకు ఏం అర్థం కాదు శోధనల గురించి నీకు ఏం అర్థం కాదు ఇంక నీ పని అంతే అని కూడా యాక్కు పంటలేదు ఇంకో నువ్వు నీకు జ్ఞానం లేకపోయినా సరే ఇంకొను నువ్వు నీ లైఫ్ ఏం ఫెయి్యూరు కాదు శోధన నీకు ఎలా మేలు నీకు అర్థం కావట్లేదు కాబట్టి నీ పని అయిపోయిందని కాదు చూడండి అక్కడ సిస్టమాటిక్ శోధన వచ్చింది కాబట్టి నిరీక్షణ లేదా అంటే శోధన వచ్చి నిరీక్షణ ఉంటుంది ఎందుకంటే అది నీకు మేలు చేస్తుంది నేను డెవలప్ చేస్తుంది కాబట్టి ఇంక అక్కడ నిరీక్షణ ఉందని సిస్టమేటిక్గా చెప్తున్నాడు ఇప్పుడు నిరీక్ష ఉంది కాబట్టి నువ్వు దాని గుండా వెళ్ళు నువ్వు దాన్ని నెగిటివ్గా అని చెప్తున్నాడు పరీక్షగా చూడాలంటున్నాడు ఒకరి అప్పటికీ నీకు అది అర్థం కాకపోతే నువ్వు దేవుని జ్ఞానం అడుగు దేవుని జ్ఞానం ఇస్తాడు అది శోధన పరీక్ష ఎలా ఉంటుంది నీకు అర్థం కాకపోతే అది నీకు మేలుగా ఎలా చేస్తుందో నీకు అర్థం కాకపోతే నువ్వు జ్ఞానం అడుగు దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు నీకు జ్ఞానం లేదు కాబట్టి నీకు అర్థం కాలేదు కాబట్టి ఇంక నీ పని అంతా కూడా కాదు ఇంక నువ్వు నువ్వు ఇంకొక స్టెప్ కిందకు వచ్చి అన్నాడు నువ్వు ఇంకనూ నీకు అవకాశం ఉంది ఇంకనూ నీకు నిరీక్షణ ఉంది నువ్వు దేవుడిని జ్ఞానం అడుగు దేవుడిని జ్ఞానం ఇస్తాడు కాబట్టి మనకు అర్థం కాలేదు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ అనే కాదు ఇంకనూ మనకి నిరీక్షణ ఉంది నువ్వు దేవుడిని అడిగితే అక్కడ అన్నాడు దేవుడు ఇంకా కింద వచ్చిన చేస్తే అక్కడ అంటాడు ఆయన ఎవరిని గద్దించుడు జ్ఞానం లేకపోతే అంటే దేవుడిని అడగచ్చంట దేవుడు జ్ఞానము ఇస్తాడు ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే జ్ఞానం లేకపోవడం కూడా ఒక రకంగా ఫెయిల్యూర్ లాంటిదే జ్ఞానం లేకపోవడం ఇప్పుడు చూడండి నార్మల్ మనం ఎలా ఆలోచిస్తామంటే మనం పైపైన ఎలా ఆలోచిస్తామంటే ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఆ జీవితం బాగున్నట్టు ఆశీర్వాదకరం అన్నట్టు ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మనకి మన ఏదో దేవుని కృప లేదేమో ఆ జీవితం ఫెయిల్యూర్ ఏమో అనుకుంటాం జస్ట్ నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ అనేమి కాదు లేదు నీకు కొంచెం జ్ఞానం లేదు కాబట్టి నీ జీవితం ఫెయిల్యూర్ అని కూడా కాదు అది కూడా కాదు ఎందుకంటే నీకు అది లేకపోయినా సరే నువ్వు ప్రార్థన చేసే దేవుని అడిగితే దేవుడిని జ్ఞానము ఇస్తాడు ఆ జ్ఞానము ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది నువ్వు సిచ్యువేషన్ కరెక్ట్గా నువ్వు అర్థము చేసుకోగలుగుతూ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి నువ్వు జ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉంది నువ్వు వెళ్ళి దేవుడిని అడుగు అంటున్నాడు ఇప్పుడు చూడండి ఆ తర్వాత ప్రాబ్లం వస్తుంది నిజమైన సమస్య ఏంటి తెలుసా ప్రాబ్లం రావడం పెద్ద ప్రాబ్లంగా యాకోబు చూడట్లేదు దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోవడం కూడా పెద్ద ప్రాబ్లంగా యాకోబు చూడట్లేదు దాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం లేకపోవడం కూడా ప్రాబ్లంగా చూడట్లేదు యాకోబు ఎందుకంటే ఇంకా నీకు జ్ఞానం లేకపోయినా వెళ్ళి దేవుడు నీకు ఇస్తాడు అంటున్నాడు అంతవరకు నీకు నిరీక్షణ ఉంది కానీ ఆ తర్వాతే అది అదేంటో తెలుసా అంటున్నాడు ఇప్పుడు చూడండి అది ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి అక్కడ చెప్తున్నాడు చూడండి యాకోబు అంటున్నాడు ఆరు వచ్చినం అయితే అతడు ఏమాత్రమూ సందేహింపక విశ్వాసముతో అడగవలను సరే ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి నెగిటివ్గా అనిపిస్తుంది ఎంతవరకు పాజిటివ్గా చెప్పుకోచ్చాడు నువ్వు ఈ స్టెప్లో ఫెయిల్ అయ్యేవా నీకు ఇంకా నిరీక్షణ ఉంది నువ్వు ఆ స్టెప్లో ఫెయిల్ అయ్యేవా నీకు ఇంకా నిరీక్షణ ఉంది మాట్లాడుతున్నాడు ఆ లాస్ట్ ఎక్కడికి వచ్చాడు యాకబంటే నీకు ఏది లేకపోయినా నువ్వు దేవుని అడుగు దేవుడిని జ్ఞానాన్ని ఇస్తాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ సింపుల్ ఇప్పుడు దేవుని అడుగు అంటున్నాడు ఇప్పుడు దేవుణ్ణి అడగటం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు అంటున్నాడు యాకబు ఇక్కడ ఇక్కడ నీకు విశ్వాసము అవసరం ఇక్కడ నువ్వు అడిగేటప్పుడు నువ్వు సింపుల్గా విశ్వాసంతో దేవుడు అందరికీ ఇస్తాడని నువ్వు నమ్మి అడుగు ఇప్పుడు ఎక్కడ కూడా విశ్వార్థనలో విశ్వాసం ఉండాలంటే కొన్నిసార్లు మనం మనం కొన్నిసార్లు ఏంటంటే దేవుడు మనకి కొన్ని కార్యాలు జరిగించడానికి చాలా సింపుల్ మెథడ్స్ ఈజీ మెథడ్స్ దేవుడు మనకి యాక్చువల్ బోధిస్తున్నాడు కానీ ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్ మనం కొన్నిసార్లు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఏ చిన్నది పొందుకోవాలన్నా సరే దాన్ని పెద్ద కాంప్లికేటెడ్గా మార్చేస్తాం మనమే ప్రతిదాన్ని ఎందుకు ఎందుకంటే నార్మల్గా ఏంటంటే గొప్ప గొప్ప కార్యాలు సులువుగా వస్తాయి అంటే మనిషి యొక్క మైండ్కి అర్థం కాదు ఎందుకంటే లోకంలో గొప్ప గొప్పవి జరగాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళకే జరుగుతాయి గొప్పగా చాలా ఎక్కువ కష్టపడితేనే జరుగుతాయి అనేటువంటి ఒక మైండ్ సెట్తో మనుషులంగా మనం బ్రతుకుతూ ఉన్నాం నువ్వెంత ఎక్కువ కష్టపడతావో అంత స్థితిలోకి వెళ్తావు అనేటువంటి ఒక ఒక విధానం ప్రపంచం నడుస్తుందని అనుకొని మనం అలాగే ఆలోచన చేస్తాం అది ప్రపంచం పోకడది కరెక్టే నువ్వు ఎక్కువ కష్టపడతావో అంతగా నీకు ప్రతిఫలం ఉంటుంది అది లోకం యొక్క పద్ధతిలో ఈ రో ఈ లోక రాజ్యములు అది వాస్తవమే డౌటే లేదు కానీ దేవుని యొక్క రాజ్యంలోకి కూడా మనం ఏంటంటే ఆ మైండ్ సెట్తోనే ఇక్కడికి వస్తాం ఎలాగా ఇప్పుడు కార్యం జరగాలంటే అంత తీజుగా దేవుడు చేస్తాడా అంటాం మనం అంత తీజుగా దేవుడు చేస్తాడా బైబిల్లో ఎక్కడన్నా పౌలు కానీ ఎవరైనా రాశారా దేవుడు కార్యం చేయాలి అంత తీజ్గా చేసేస్తాడేంటి నీకు కార్యము స్పెసిఫిక్గా ఎస్ క్రిసక్ మాటలు తీసుకోండి నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నువ్వు దేవుని అడుగు చెప్తున్నప్పుడు దేవుడు అంత తీసుగా ఇచ్చేస్తాడేంటి ఏదో సింపుల్గా నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు ఇచ్చేస్తాడేంటి ఎక్కడ ఏసుక్రి స్థలాన్ని లేదు చెప్పిన మాట అంత సింపుల్గా ఉన్నాయంటే నీకు నీకు ఏదైనా లోటు ఉందా అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకుతుంది తట్టుడే మీకు తీయబడిను చాలా సింపుల్ చెప్పారు అనక నువ్వు కష్టపడు ఇచ్చే వచ్చే నేను చెప్పి ఏసుక్రి ఎక్కడ చెప్పలేదు అలాగిన కొన్నిసార్లు అవి చేయడానికే మనం కష్టపడతాం మేము కానీ దేవుడు ప్రతిదీ కూడా పొందుకోవడానికి అంత కష్టతనమైనటువంటి మార్గాన్ని కానీ విధానాన్ని కానీ దేవుడైతే పెట్టలేదు కాదు ప్రాబ్లం ఏంటంటే దేవుడు అంత సింపుల్గా చేస్తానని మనకు అర్థం కాదు మనకి ఎందుకంటే మన మైండ్ సెట్ ఏంటంటే ప్రతిదీ కష్టపడితే కానీ రాదు అనేటువంటి మైండ్ సెట్ ఉన్నాను చూసారా అందుకని దేవుని రాజ్యంలో దేవుడు సింపుల్గా చేస్తున్న సరికి దేవుడు చాలా సింపుల్గా రాసింది కూడా మనమే దానికి ఇంకేం ఏంటంటే యాడ్ చేసేసి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఏంటంటో చేస్తే తప్ప దేవుడు అనుకుంటాం యాకపో సింపుల్గా అంటే జ్ఞానం అంటే చాలా గొప్పది ఆ జ్ఞానం లేదా నువ్వు అది ఇది చేయడం లేదు నువ్వు దేవుని అడుగు దేవుడు నీకు ఇస్తాడని కూడా చెప్పేశాడు దేవుని అడిగి బాగా కష్టపడు దేవుని ఆడుకో గోజాడు కాళ్ళు పట్టుకో జ్ఞానం అయితే నేను బర్తలే నువ్వు బ్రతంలో బ్రతములాడు అవన్నీ చెప్పలేదు సింపుల్ అన్న నువ్వు దేవుని అడుగు ఆయన ఎవరిని గద్దెంపడు అందరికీ దారళంగా దయచేస్తాడు యాకూరు చాలా సింపుల్ చెప్పాడు యేసుక్రీస్ చాలా సింపుల్గా చెప్పారు ఇప్పుడు చూడండి అది మనకు ప్రాబ్లంగా మారకూడదు నువ్వు శోధన పరిశీలన నువ్వు చూడలేకపోవచ్చు పరీక్షనికి మేలు చేస్తే నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు దానికి నీకు జ్ఞానం లేకపోవచ్చు కానీ ప్రార్థన నువ్వు దేవుడిని అడిగేటప్పుడు మాత్రము నువ్వు సింపుల్గా అడిగేటువంటి విధానం చూసారా నువ్వు దాన్ని కూడా నువ్వు విశ్వాసంతో అంత సింపుల్గా నువ్వు అడగలేకపోతే కానీ కానీ నీకు నిరీక్షణే లేదు అది ఇక్కడ యాకప్ చెప్తున్నాడు ఎందుకంటే అడిగితే అడిగి ప్రతిమానికి దేవుడు ఇస్తాడు ఎవరిని ఆయన గద్దెంపడు నీకు నీ జ్ఞానం లేదా అని దేవుడు గద్దించడు అంటాడు ఇక్కడ నీ జ్ఞానం లేదని గద్దించడం లేదు ఇప్పటివరకు నువ్వు నన్ను ఎందుకు అడగలేదు ఎప్పుడు నువ్వు ఎందుకు నాకు ప్రార్థన చేయలేదు అని దేవుడు అలాగున్నా నువ్వు ఇంతకుముందు ఎందుకు నీకు జ్ఞానం లేదు అన్న దాన్ని బట్టి దేవుడు ఇప్పుడేమి క్లాస్ పేయడం నేను గద్దించడు ఆయన దారులంగా మనకి ఇస్తాడు కాబట్టి నువ్వు సింపుల్ అని వెళ్ళి దేవుడిని అడుగు దేవుడికి నీకు జ్ఞానాన్ని ఇస్తాడు అయితే ఒక కండిషన్ అన్నాడు ఇక్కడ యాక్ ఏంటంటే నువ్వు అడిగేటప్పుడు విశ్వాసంతో నువ్వు అడగాలి అది ఇంపార్టెంట్ చెప్తున్నాడు అన్నిటికీ సొల్యూషన్ ఉంది ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ దొరుకుతుంది కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రము నీకు ఒకటర్ ప్రాబ్లమ్గా మారకుండా నువ్వు జాగ్రత్త ఏంటంటే నువ్వు అడిగేటప్పుడు నువ్వు విశ్వాసంతో అడుగు అదొక్కటి నువ్వు జాగ్రత్త చూసుకో ఎందుకంటే నీ ప్రతి ఫెయిల్యూర్ని ఫెల్యూర్కి సొల్యూషన్ ఎక్కడ ప్రార్థన దగ్గర నీకు దొరుకుతుంది కాబట్టి నువ్వు ప్రార్థన దగ్గరకు వచ్చిన మాత్రము నువ్వు విశ్వాసం ఉంచటం నేర్చుకో విశ్వాసం అంత కష్టం కాదండి అంటాం నడితే చూడండి నిజంగా ఏంటి కష్టం దేవుడు ఇస్తాడని బైబిల్లోకి దేవుడు ఏసుకరి చెప్పింది బైబిల్ యాక్కు చెప్తున్నాడు ఏసుకరి చెప్తున్నాడు మీరు అడగండి దేవుడు మీకు ఇస్తాడని చెప్తున్నప్పుడు అది అది నమ్మి దేవుడు అంటాను మనకి ఎందుకు కష్టం అవుతుంది ఒకసారి ఆలోచించండి అడిగితే ఇస్తాను దేవుడు చెప్పినప్పుడు అది నమ్మడానికి ఎందుకు కష్టం అవుతుంది మనకి అడుగుడు మీకు ఏమని అన్నాడు కదా అడగండి ఆలోచించండి ప్రార్థన చేయండి ఆ తర్వాత వెయిట్ చేయండి దేవుడు చూస్తాడు ఇస్తాడో ఇవ్వడో ఆ తర్వాత నిదానంగా దేవుడు ఎప్పుడు చేస్తాడు అలా కూడా చెప్పలేదు అడుగు పెట్టువానికి ఇవ్వండి వెతుకువానికి దొరుకును తట్టువానికి ఇవ్వడును బైబిల్లో ప్రార్థన ఇస్తున్న సువార్తలు చూడండి క్రీస్తు ఎంత సింపుల్గా ప్రార్థన గురించి మాట్లాడారు కాకపోతే ఎక్కడో లోపల ఎక్కడో మనకి ఏంటంటే మనకి ఎంత ముందు విన్నటువంటి బోధలు కావచ్చు మనకు లోకం యొక్క మైండ్ సెట్ కావచ్చు తెలియదు కానీ లోపల ఎక్కడో లోపల లోతుగా మనకు ఎక్కడో ఒక బలంగా ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది ఏంటంటే అంతేజ్గా దేవుడు ప్రార్థన ఆలకించేస్తాడేంటి అంతేజ్గా దేవుడు చేసేస్తాడేంటి అని ఎక్కడో లోపల లోతు బలంగా స్థిరపడిపోయింది మనకి ఎక్కడో మైండ్లో హృదయంలో బేసిస్ ఏంటి ఎక్కడైనా వాక్యం వల్ల ఉందా అలాగే మనం మనం బలంగా దాన్ని నమ్మడానికి అంత ఈజీగా దేవుడు కూడా అంత తీజుగా దేవుడు ఆలకించడం నమ్మడానికి వాక్యం ఎక్కడైనా ఆధారం ఉందంటే ఎక్కడ లేదు అది కానీ ఎందుకో కానీ ప్రతి ఒక్క క్రిస్టియన్లు ఎక్కడో లోపల బలంగా స్థిరపడిపోయినటువంటి ఒక ఒక విషయం ఏంటంటే అంత ఈజీగా దేవుడు ఇస్తాడేటి అంత తీజుగా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడేటి ఈ థాట్ మనకు మైండ్లో ఉండిపోయింది యాకబడి అందుకే అదంతా చెప్పలేక యాకబడి ఉన్నాడు అంటే నువ్వు సింపుల్గా నువ్వు వెళ్ళు నువ్వు దేవుడిని అడుగు దేవుడు నీకు ఇస్తాడు కాకపోతే అక్కడ నువ్వు మాత్రము నమ్మి అడుగు అప్పుడు నీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నీకు దొరికేస్తుంది అంటే మాట్లాడతా అప్పుడు అన్నాడు చూడండి కొంచెం కిందకి చదువుతాను ఆరు వచ్చినము మూడో లైన్ చదువుతాను చూడండి ఎలా అడగాలో చెప్పాడు మొదటి రెండు లైన్లో ఆరు వచనంలో ఇప్పుడు ఆరు వచ్చిన మూడో లైన్లో మాట్లాడుతూ అంటున్నాడు సందేహించువాడు అంటే సందేహం ఎంపకుండా అడగాలని చెప్పాడు కాబట్టి ఇప్పుడు అన్నాడు సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును సరే ప్రార్థన చూడండి ఎవరైతే సందేహిస్తారో అంటే దేవుడు ఇస్తాడా ఎవడానికి సందేహపడతారు ఇక్కడ జాబ్తానండి ఎవరైతే సందేహపడతారో అంటే దేవుడు ఇస్తాడా ఎవడా నేను ప్రార్థన చేస్తాను సరే కారణం జరుగుతుందా లేదా అని సందేహపడేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సందేహపడితే యాక్చువల్ నీకేమీ జరగదు సందేహపడేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఆత్మీయస్థితి ఎలాంటిది అంటున్నాడు అంటే సముద్ర తరంగములు అలలచేత కొట్టబడుతున్నాడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు అంటున్నాడు అండ్ బేసిక్గా అర్థం ఏంటంటే సముద్రంలో వచ్చే ఇక్కడ సముద్ర తరంగంలో అంటే మనం ఏదో విశాఖ బీచ్లో ఒడ్డు ఉంటే వస్తే చూసారా ఆ తరంగాలు ఆ అలల గురించి మాట్లాడేది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే యాక్కు మాట్లాడుతున్నప్పుడు ఆయన మైండ్లో గలలి సముద్రము మైండ్లో ఉంది ఇప్పుడు చూడండి మామూలుగా మనం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నటువంటి బీచ్లు వేరు అలాగే గల్లీ దగ్గర ఉండే సముద్రము మధ్యలో ఉండేటువంటి ఆ ఇది వేరు ఆ గలళీ ప్రాంతం ఉండే సముద్రము ఒడ్డు సని చెప్పలేదు మధ్యలో ఇక్కడ యాక మాడుతున్నప్పుడు ఒడ్డు గురించి మాట్లాడలేదు ఉన్నప్పుడు సముద్రం మధ్యలో పడవలో బోస మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంటే నార్మల్ గల్లీ సముద్రం అంటే సడన్గా వాతావరణం మారిపోద్ది కొంచెం గాలి వేస్తే అల్లంట అటు ఇటు చాలా వైలెంట్గా మారిపోద్ది సముద్రం మనకేంటంటే నార్మల్ సముద్రం ఇప్పుడు అల్ల కలలుగా ఉంటుంది అంటే తుఫాన్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన సముద్రం అల్ల కల్లో ఉందంట నార్మల్గా నార్మల్ ఎప్పుడు మనకు పీస్ఫుల్గా నార్మల్గా ఉంటుంది కానీ గల్లి సముద్రం అంటే సడన్గా మారిపోద్ది అంటే ఎప్పుడు మారిపోతే లేదు ఎప్పుడు ఎలా జరిగిపోతే లేదు సడన్గా ఏవో గాలి వేస్తే సడన్గా చాలా వైలెంట్గా ర్యాపిడ్గా మారిపోద్ది అంట పరిస్థితి అప్పుడప్పుడు అంత బాగుందనుకుంటే సడన్గా తుఫాన్ వచ్చేస్తుంది అందులో చూడండి ఇవి నేస్తూ చూడండి ఒకసారి శిష్యులు వెళ్తున్నప్పుడు కూడా సడన్గా అలల చేత కొట్టబడింది అది నిజంగా తుఫాన్ లాంటి వాతావరణం అయితే బహుశా వాళ్ళు వాళ్ళు కాదు అంత బాగుంది అనుకుని వెళ్ళారు సడన్గా పరిస్థితి మారిపోయింది ముందుకెళ్లేదు అలాగంట గల్లి సముద్రం అంట అప్పుడప్పుడు సడన్గా అలా మారిపోతుందండి పరిస్థితి అక్కడ ఇక్కడ యాకు మాట్లాడుతున్నప్పుడు అలాంటి సముద్రము అలాంటి పరిస్థితి గురించి మాట్లా అలాంటి అలల చేత కొట్టబడ్డ గురించి మాట్లాడుతున్నాడు సందేహిస్తూ అడిగేటువంటి వాని యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం శోధన పెద్ద ప్రాబ్లం కాదు ఏది పెద్ద ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం ఈ నువ్వు దేవుని అడిగేటప్పుడు నువ్వు సందేహిస్తుంటా చూస్తారా అతను ఎలా అంటాడు అంటే సముద్రం తరంగాలు అటు ఇటు కొట్టుకుంటాడంట యాక్చువల్ ఇంగ్లీష్ బైబుల్ అయితే టూ అండ్ ఫ్రో వస్తుంది అంటే అంటే అటు ఇటు కొట్టుకుంటాడు అలా చేత అంటే ఒక రకంగా యాక్కు భయం చెప్తానంటే నువ్వు బోట్లో వెళ్తున్నావు నువ్వు నావలు వెళ్తున్నావు గల్లె సముద్రంలో వెళ్తున్నావు క్షణంగా అక్కడ ఏదో గాలి గాలి ఎక్కువైపోయింది విపరీతంగా మారిపోయి నీ పడవని గాలి నీళ్లు తట్టిట్టు కొట్టేస్తుంది నీది ఒక డైరెక్షన్ అనుకున్న డైరెక్షన్ వెళ్లకుండా కాసేపు సడన్గా బోట్ ఇటు కొట్టబడుతుంది సడన్గా మళ్ళీ కాసేపు ఇటు కొట్టబడుతుంది అలాంటి కన్ఫ్యూజన్తో ఉండి కాసేపు ఇటు కాసేపు అటు కొట్టబడుతున్నటువంటి స్థితి లాంటి స్థితిలో సందేహిస్తుండేటువంటి వ్యక్తి యొక్క స్థితి అలా ఉంటుందని చెప్తున్నాడు యాకోబు సందేహిస్తున్న వ్యక్తి యొక్క స్థితి అలా ఉంటుంది అంట అంటే ఇప్పుడు దాని మీ బేసిక్గా యాబ యొక్క మీనింగ్ ఏంటి దాని మీనింగ్ ఏంటంటే ఏం చెప్తున్నాడు అంటే సందేహిస్తేటువంటి వాడు అర్థం అంటే పూర్తి అసలు విశ్వాసమే లేదని కాదు వ్యక్తి యొక్క స్థితి అతనికి విశ్వాసం ఉంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కాసేపు దేవుని నమ్ముతాడు దేవుడు చేస్తాడంటాడు మళ్ళీ పరిస్థితులు కొంచెం నెగిటివ్గా వచ్చిన మాత్రం దేవుడు చేస్తాడు ఆ వ్యక్తి నమ్మలేకపోతుంటాడు దేవుడు చేస్తాడో చెడు పరిస్థితి మారుతుందో లేదో అని మళ్ళీ పక్క మళ్ళీ సడన్గా కొంచెం బాగున్నప్పుడు ఏదో సందర్భం సడన్గా చర్చలో కూర్చొని వాక్కి వినేటప్పుడు ఏదో ఒక మూమెంట్లో మళ్ళీ అంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని నమ్ముతాడు మరి సడన్ గా సడన్గా ఒక మూమెంట్లో మళ్ళీ సడన్గా ఏంటంటే దేవుడు చేస్తాడు లేదో డౌట్ అని కాసేపు ఏమో విశ్వాసంగా మాట్లాడుతున్నాడు కాసేపు ఏమో అవిశ్వాసంగా మాట్లాడుతున్నాడు అలాగా కాసేపు విశ్వాసము కాసేపు అవిశ్వాసాన్ని కనపరిచేటువంటి విశ్వాస యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటున్నాడు అంటే ఆ సముద్రం పోలి ఉంటుంది అంటున్నాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి అలాగనని చెప్పేసి కంటిన్యూగా విశ్వాసంలోనే మనం మెయింటైన్ అవుతామా అంటే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసంలో మెయింటైన్ అవ్వడం యాక్చువల్గా మనుషులకి అది అసాధ్యము హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ప్రతిసారి హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసములైన కొనసాటం అంటే యాక్చువల్గా అసాధ్యము అది నార్మల్గా అలా జరగదు ఇవి జస్ట్ మనందరికీ విశ్వాసానికి అందరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అబ్రహాము అబ్రహాము అబ్రహాం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి విశ్వాసం ఉంచేసాడా అబ్రహాము లేదు అబ్రహముడు కొన్ని సందర్భాల్లో సందేహపడ్డాడు కానీ కాబట్టి విశ్వాసంలో ఒక దగ్గర నుంచి మధ్యలో మూమెంట్లో సందేహపడ్డాడు కాబట్టి ఇంకా విశ్వాస జీవితంలో అబ్రహాం పూర్తిగా ఫెయిల్ అయిపోయా ఫెయిల్ అయ్యునూ అబ్రహాంకి నిరీక్షణ ఉంది మధ్యలో ఎక్కడో దగ్గర మళ్ళీ నేర్చుకున్నాడు మళ్ళా విశ్వాసంలో కొనసాగాడు నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నిరీక్షణ నమ్మేటువంటి స్థితిలో కూడా వెళ్ళాడు అబ్రహాము కాబట్టి ఒక మూమెంట్లో మనం కూడా ఎక్కడో అవిశ్వాసాన్ని కనపరచాం కాబట్టి నీకు పూర్తి విశ్వాసం లేదని కూడా చెప్పట్లేదు ఇక్కడ కాకపోతే ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఏంటంటే ఎప్పుడో ఒక మూమెంట్లో బహుశా నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీకు డౌట్ రావచ్చు కానీ నిజమైనటువంటి విశ్వాసం ఉంచినటువంటి వాడు నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ స్ప్లిట్స్ మూమెంట్లో కొంచెం అవిశ్వాసాన్ని కనపరిచినా వెంటనే తేరుకుంటాడు తేరుకొని మరలా విశ్వాసాన్ని బలపరుచుకుంటాడు నిజంగా విశ్వాసం ఉన్నవాడైతే సంగతి చెప్తున్నాను నేను ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడండి నార్మల్గా చర్చలు కూర్చొని ఇలాంటి సందర్భంలో అన్ని బాగున్నప్పుడు మనం అందరం కూడా విశ్వాసం లాగానే కనబడతాం అందరికీ విశ్వాసం ఉంది నాకే విశ్వాసం లోట్లేదు అని అందరూ అనుకుంటాం కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఇంకా చెప్పాలంటే అన్ని బాగున్నప్పుడు ఎవరికి నిజంగా విశ్వాసం ఉంది ఎవరికి నిజంగా విశ్వాసం లేదో ఎవరిని చెప్పలేము ఇవన్నీ నేను ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే అసలు నీకు కూడా తెలీదు అన్నీ బాగున్నప్పుడు నీకు ఎంత విశ్వాసం ఉందో నీకు కూడా తెలీదు నీకే తెలియదు కాబట్టి నీ చుట్టునటువంటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా నీకు ఎంత విశ్వాసం ఉందో నిజంగా నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదు అన్ని బాగున్నప్పుడు నీకే తెలియదు కాబట్టి ఎవరికీ తెలియదు నీకు ఎంత విశ్వాసం ఉందో అది నిజంగా గొప్ప విశ్వాసమేనా లేదా ఊరిన ఒక మోతాదులో యావరేజ్గా ఉందా లేదా అస్సలు విశ్వాసమే లేదన్నది నార్మల్గా ఉన్నప్పుడైతే ఎవ్వరని చెప్పలేం ఎవరని చెప్పలేం నీకు ఎంత విశ్వాసమో నీకు కూడా తెలియదు కానీ ఎప్పుడు తెలుసో తెలుసా నీకు ఎంత విశ్వాసం ఉందో నీకు గణితలు కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎలా స్పందిస్తున్నావు నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావు దాన్ని బట్టి ఆ మూమెంట్లోనే నీకు అస్సలసి అస్సలుగా ఎంత విశ్వాసం ఉందో ఎంత మోతాదులో ఏ స్థాయిలో విశ్వాసం ఉందో ఆ మూమెంట్లో మనకు తెలిసిపోద్ది ఇబ్బంది ఉన్నప్పుడు శోధన వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడే నిజంగా నీకు ఎంత విశ్వాసం ఉందో నీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు కాబట్టి చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం మంది మనుషుల విశ్వాసం ఎలా ఉంటామంటే కష్టాలు వచ్చినప్పుడు ఒక మూమెంట్లో కొన్నిసార్లు వెంటనే కొంత అపనమ్మకం మనకు వస్తుంది కొంత అపనమ్మకం కానీ నిజంగా నిజమేంటంటే విశ్వాసం సరైన విశ్వాసం గలవాడు వీలైనంత త్వరగా దాన్ని ఆ అవిశ్వాసంగా ఏదైతే కొంచెం అనుకున్నాడో ఆలోచించాడో మాట్లాడో దాని నుండి తేరుకొని మరలా ఆ విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తాడు కానీ అసలు విశ్వాసమే లేదు చూసారా ఆ వ్యక్తి మాత్రం ఇంక నువ్వు ఉంటాడు లేదనుకుంటే ఇంక నువ్వు కంటిన్యూ కంటిన్యూలుగా ప్రతిసారి అటు ఇటు అటు కొట్టుకుని ఉంటాడు కొన్నిసార్లు విశ్వాసంగా చచ్చుకొచ్చినట్టు విశ్వాసంగా మాట్లాడతాడు ఆ తర్వాత ఏమో పరి పరిస్థితుల్లో కష్టాలు ఇబ్బందులు వచ్చినాయి మళ్ళీ అవిశ్వాసంగా మాట్లాడతాడు దేని దగ్గరికి వచ్చినట్టు మేము చాలా సంతోషంగా ఫీల్ చాలా ధైర్యం ఉన్నట్లుగా మనం అనుకుంటాం తీరా అంత అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు పవన్ వచ్చినప్పుడు ఏడుస్తా కూర్చుంటాం నిరీక్షణే లేదన్నట్టుగా ఏడుస్తా కూర్చుంటాం అదేం తెలుసా అలా తరచుగాను అటు ఇటు అటు ఇటు ఉంటే ఏదో ఒక మూమెంట్ సంగతి చెప్పట్లేదు ఏదో మూమెంట్లో ప్రతి వాళ్ళం ఏదో టైంలో కొంచెం బలహీనపడతాం కానీ ఎక్కువగా అందులోనే స్టే చేసి అందులోనే స్థిరంగా ఉన్నాం ఇక్కడ యాకో మాట్లాడుతున్నప్పుడు తరచుగా టీటో కొట్టుకునేటువంటి వారు ఉన్నారు చూసారా వాళ్ళకి అంటున్నాడు వాళ్ళకి ఏది కూడా వాళ్ళు వాళ్ళు ఏది కూడా పొందుకోలేరు అంటున్నాడు ఇంకా యాక్చువల్గా పొందుకోలేకపోవడమే ఫెయిలియర్ కాదు ఇంకా పెద్ద ఫెయిలియర్ ఉంది ఏంటి తెలుసా పొందుకోలేకపోవడం ఫెయిలియర్ కాదు ఇంకా పెద్ద ప్రాబ్లం గురించి యాకో కింద మాట్లాడుతున్నాడు చూడండి తరంగమును పోలి ఉన్నాడు ఏడవచ్చు అట్టి మనుష్యుడు ద్విమనస్కుడయి తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువులను తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు చూసారా అలా తరచుగా అటు ఇటు అటు ఇటు ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఎలాంటి స్థితి వాళ్ళది అంటే అంటున్నాడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ద్విమనస్కుడు అంటే రెండు మనసులు ఏంటి మనసులు అంటే ఒక పక్కన కొన్ని సందర్భాల్లో దేవుడు నమ్ముతాడు దేవుడు చేస్తాడు అంటాడు కొన్ని సందర్భాల్లో దేవుడు చేస్తాడు లేదో డౌట్ అండి అయిపో నా జీవితం అయిపోయింది కొన్నిసార్లు ఏమో చర్చకొచ్చినాడేమో ఆ దేవుడు అన్నీ చేస్తాడంటే దేవుడు గొప్పోడు దేవునికి ఆ ఏమీ లేదు అంటాం తెరా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఆ కార్యం తర్వాత ఇంక నా బతికింతే నా స్థితింతే ఇంక భవిష్యత్తు లేదు నిరీక్షణ ఇది అన్నట్టుగా అంతా అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతాం ఇంటికి వెళ్ళాక అది తరచుగా కనుక జరిగితే వ్యక్తికి స్థితి ఏమంటాడు తెలుసా యాకబంటున్నాడు దుమ్మనస్కుడు అంటున్నాడప్పుడు ప్రాబ్లం ఏంటండి అప్పుడు ఓహో రెండు ఉన్నాక అదే నా ప్రాబ్లం అంటే అదే ప్రాబ్లం కాదు రెండు మనసులు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవుని దగ్గర ఉండేది రాదు అలాంటి వాళ్ళు మాత్రము దేవుడు చేస్తాడు దేవుని దగ్గర నువ్వు పొందుకుంటూ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాడు ఏంటంటే నువ్వు తరచుగా టికెట్ కొట్టుకుంటావు నువ్వు తరచుగా టి కొట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు తరచుగా కొట్టుకుంటున్నావు కాబట్టి ఆ ఇటు నీకు రెండు మనుషులు ఉన్నాయి కాబట్టి నీకు దేవుని దగ్గర నీకేది రాదు ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం యాక్చువల్ అడితే ఇంక నీకు అప్పుడు అలాంటి వాళ్ళు నిరీక్షణ లేదు నీ ఎక్కడ విశ్వాసం లేకపోయినా పర్లేదు నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు నిరీక్షణ ఉండాలి ఎందుకంటే అక్కడ అక్కడిని ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడ ఉంది నీ ప్రతి లోటుకి అక్కడ తీర్చబడుతుంది ఒకసారి తీర్చబడదు అందుకని ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం అంత ఇంపార్టెంట్ అక్కడ కానీ ఇప్పుడు అక్కడ కూర్చోవడం తరచుగా అటు ఇటు కొట్టుకునేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకి తరచుగా కొన్ని సందర్భాల్లో అవిశ్వాసం కొన్ని సందర్భాల్లో విశ్వాసం కొన్ని సందర్భాల్లో దేవుని స్థుతిస్తాం కొన్ని సందర్భాల్లో ఏమో సనుక్కుంటాం పరిస్థితులను బట్టి ఇజ్రాయల్ ప్రజల్లాగా అన్ని బాగున్నప్పుడేమో ఎర్ర సముద్రం పైలేనప్పుడు అయినప్పుడే బ్రహ్మాండం స్థుతిస్తాం ఆ పాయలు ఒక ముంపే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చి అన్నాడు పాయలు అవగానే స్థుతించారు మళ్ళీ అవతలకు రాగానే మాకు సమాధి లేవు ఎక్కడ మమ్మల్ని తీసుకొచ్చే మమ్మల్ని సంపడం ఇక్కడ సరైనది ఏదీ మాకు లేదు పద్దాకన్నీ కొరగలేమే తింటున్నాం మాకు మాంసం లేదు ఏమీ లేదు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి అందుకని ఆ తరం చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో దేని స్థుతించారు మొద ఇజ్రాయల్ ప్రజలకు మొదటి తరము కానీ వాగ్దాన దేశం మాత్రం వాళ్ళు వెళ్ళలేకపోయారు దుమనస్కులు ఏది పొందుకోలేరని యాక్కువే చెప్తున్నాడు కాసేపు అన్ని బాగున్నప్పుడేమో ఇజ్రాయల్ ప్రజలలాగా మొదటి తరంలాగా స్థుతించడం అద్భుతం జరగగానే గొప్పగా ఉండగానే అన్నీ గట్టిగా పాటలు పాడేసి త్యాకలేసి చెప్పలు గట్టి కొట్టేసి చేసేసి తెరదా చిన్న జరలేదని సరే మాత్రం డల్ అయిపోయి చచ్చకు దూరం అయిపోయి లేదా ప్రార్థన చేయడం మానేసి దేవుని నమ్మడం మానేసి మనల్ని మనం బలపరచుకోవడం మానేసి ఉంటాం చూసారా అది దిమోనస్కులు అంటున్నాడు అలాంటి వారికి దేవుని దగ్గర ఉండేది అంటున్నాడు యాక్చువల్ ఇంకా అదే కాదు ఎందుకంటే ఇంకా పెద్ద పద ఉంది అంటున్నాడు యాక్చువల్ ఏమన్నా తెలుసు అక్కడే అంటున్నాడు అదే వచ్చిన అంటున్నాడు చూడండి నేను చదువుతాను ద్విమానస్కుడు అట్ తను సమస్త మార్గంలో ఉంది అస్థిరుడు గనుక ప్రభువాళ్ళను తనకి ఏమైనా దొరికినా తలంచుకుని రాదు సరే యాక్చువల్గా నువ్వు విశ్వాసంలో నువ్వు స్థిరత్వం లేదు అటు ఇటు కొట్టుకున్నాను కాదు ప్రతి దాంట్లో కూడా నీకు స్థిరత్వం లేదు అంటున్నాడు ఇప్పుడు చూడండి అది ప్రాబ్లం నీకు విశ్వాసంలో మాత్రం నీకు స్థిరత్వం లేదని చెప్పట్లేదు అలా ద్విమనస్కులతో ఉంటూ అటు కంటిన్యూ అయితే నువ్వు ప్రతి దాంట్లో కూడా నీకు రెండు మనసులో ఉంటాయి స్థిరంగా ఉండవు కాబట్టి నీకు ఏది కూడా దొరికే ఛాన్స్ నీకు లేదు ఇప్పుడు అది పెద్ద అది ప్రాబ్లంగా ఏకు చూస్తున్నాడు అది ప్రాబ్లం కష్టం రావడం పెద్ద ప్రాబ్లం కాదు ఇంకేదో పెద్ద ప్రాబ్లం కాదు ఏది ప్రాబ్లం అంటే నువ్వు తీర దేవుని దగ్గరికి వచ్చి జ్ఞానం పెడితే దేవుడిని జ్ఞానం ఇస్తే నీకు అర్థమవుతుంది నువ్వు శోధన పరీక్షగా చూస్తావు దానివల్ల నువ్వు నువ్వు డెవలప్ అవుతాంత బా మంచి మంచి ముగింపులకు వస్తుంది నీ జీవితం బాగుంటుంది కానీ ప్రాబ్లం నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ కానీ సొప్పుడే నీకు విశ్వాసం ఉండాలి కదా అడిగేటప్పుడు సింపుల్గా దేవుడు అడుగుడు మీకు పని చెప్పినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడనే విశ్వాసం కనపరచాలి కదా అక్కడ కూడా నువ్వు విశ్వాసం కనుక లేకపోతే ఈ సముద్రం వల్ల అటు ఇటు కొట్టుకున్నటువంటి వాని వలన ఉంటావు నీకు రెండు మనసులో నువ్వు దేవుని దగ్గర నువ్వు ఏది కూడా పొందుకోలేవు ఇప్పుడు మాట అంటున్నప్పుడు యాకబు కఠినంగా జడ్జిమెంటల్గా మాటలు చెప్పట్లేదు నీకు ఏదో దొరకదు నీ జీవితం ఎంత అని చెప్పట్లేదు బట్ ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను చూడండి ఇక్కడ దుర్మనస్సు కూడా ఏది దొరకదు అని చెప్తున్నప్పుడు తన జీవితమే విశ్వాస జీవితమే ఫెయిల్యుర్ అని చెప్పట్లేదు గమనించండి విశ్వాస జీవితమే ఫెయిల్యుర్ అని చెప్పట్లేదు క్రిస్టియన్గా నువ్వు వేస్త నమ్మినటువంటి వాడుగా అల్టిమేట్గా నువ్వు చిన్న చిన్న ఫిగరేటివ్గా చెప్పాలంటే దృష్టాంతంగా చెప్పాలంటే నువ్వు చిన్న చిన్న పరీక్షలు ఫెయిల్ అవుతావు కానీ ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతావు అంటే బేసిక్ నువ్వు పర్లోకి ఖచ్చితంగా నువ్వు వెళ్తావు నువ్వు అక్కడైతే నీ ఫెయిల్యూర్ లేదు నీకు ఎందుకంటే అది దేవుని బట్టి నువ్వు వేసుకిస్తూ నమ్మేవు కాబట్టి దాన్ని బట్టి నువ్వు పర్లోకి వెళ్తావు నీ జీవితం ఫెయిర్ అని చెప్పట్లేదు కానీ మధ్యలో చిన్న చిన్న పరీక్షలు వస్తాయి చూస్తే క్లాస్ టెస్ట్లు అసైన్మెంట్లు యూనిట్ టెస్ట్లు ఇలాంటి వస్తాయి చూస్తే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇలాంటి వాటి మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ పరీక్షలు ఖచ్చితంగా ఫెయిల్యూరే ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గర ఉండేది పొందుకోలేరు అలాగే నీ జీవితం ఫెయిల్యూర్ అంటలేదు నేను కానీ వీటి వల్ల మాత్రం పెద్దగా నువ్వు ప్రోగ్రెస్ అవ్వు నువ్వు డెవలప్ అవ్వవు ఎందుకంటే నువ్వు సరిగ్గా నువ్వు సిద్ధపడ్ల నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి వాటిలో ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు అలాగే నీ జీవితం ఫెయిర్ అని చెప్పట్లేదు నేను నువ్వు పర్లోకి వెళ్ళవు అనుకుంటూ నేను చెప్పట్లేదు మీరు ఇక్కడ యాకబుబ్ కూడా మాట్లాడుతున్నప్పుడు కఠినంగా ఏదో విశ్వాసంలో కోపపడ్డానికో కఠినంగా ఇంకా నమ్మలేకపోతున్నారని కఠినంగా మాట్లాడడం మాట చెప్పట్లేదు యాక్చువల్గా యావబ్బు హెల్ప్ చేయడం కోసం చెప్తున్నాడు వాళ్ళకి సహాయం సహాయపడదామనుకున్నాడు కాబట్టి పత్రికను రాశాడు విశ్వాసం వాళ్ళకి విశ్వాసం లేదు కదా అని చెప్పేసి విశ్వాసం లేదంటే చెప్పేసి కఠినంగా కొన్ని కఠినమైనటువంటి పదాలు వాడుతూ కఠినంగా రాసేసి వాళ్ళని హెచ్చరించి కఠినంగా మాట్లాడి తీర్పు తీర్చేటువంటి ఉద్దేశంతో రాలేదు పత్రికని వాళ్ళకి సహాయం చేయడం కోసం రాసాడు పత్రికని ఇది ఎంత ఎందుకు చెప్తున్నాడు ఈ మీ స్థితి ఎలా ఉంటుందో ఎందుకు చెప్తున్నాడు వాళ్ళని బాధించడానికి కాదు వాళ్ళకి బాధ కలిగించడానికి కాదు వాళ్ళకి తీర్పు మాట చెప్పట్లేదు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే నీవు గనుక నీ జీవితం గనుక కొంచెం కొంచెం విశ్వాసము కొంచెం అవిశ్వాసము తరచుగా అటు ఇటు నువ్వు అంటే అట్లీ ఫస్ట్ వన్ ఒకటి విషయం గ్రహించి ఏంటంటే నువ్వు వాళ్ళు కొట్టుకున్నావు లేదని తెలుసుకో నీ స్థితి ఏదో ఒక ముమెంట్ ఏదో కొంచెం అవిశ్వాసం వస్తున్నావు కానీ వెంటనే మళ్ళీ స్థిరంగా విశ్వాసం కొనసాగుతున్నావా లేదా తరచుగా ఇటు అటు కొట్టుకుంటున్నావా కంటిన్యూల్గా కాసేపు విశ్వాసము కాసేపు అవిశ్వాసం కాసేపు దేవుని స్థుతిస్తున్నావు కాసేపు ఏమో సనుక్కుంటున్నావు కాసేపు ఏమో దేవుడు చేస్తాడు అంటున్నావు కాసేపు ఏమో ఏ కార్యాలు నాకు జరగవు ఇంతే నా జీవితం అన్ను అనుకుంటున్నావు అది కంటిన్యూ అవుతూ ఉంటే కనుక నువ్వు జాగ్రత్త గుర్తుపెట్టుకో నీకు నువ్వు ద్విమనస్సు కూడా ఉంటున్నావు అలాంటివారు దేవుని ఏది పొందుకోలేరు ఆ లోపల మీరు ఎవరున్నారని చూసుకుని యాకపోయి ఇక్కడ చెప్తున్నాడు అలాగని తీర్పు తీర్చడం కోసం కఠినంగా మాట్లాడడం కోసం చెప్పట్లేదు నేను కూడా ఏమంటుంది తెలుసా అట్లీస్ట్ కనుక అందుకని చూడండి విశ్వాసం లేకపోవడం కూడా నేను నన్ను అయితే ఫెయిల్యూర్ అన్న నేను నీకు ఇక్కడ విశ్వాసం లేదు అటు ఇటు కొట్టుకుంటాను ప్రతిసారి కొంచెం విశ్వాసం వస్తున్నావు కొంచెం అవిశ్వాసం వస్తున్నావు కాబట్టి నీ జీవితం ఇంతే కూడా యాకబు అలాగ ఇంకా ఇంక నీ పని ఇంతేలే అని కూడా అలా అలా కూడా మాట్లాడలేదు ఇంకోటి ఏం చెప్తాను తెలుసా అట్లీస్ట్ నువ్వు కనుక పాయింట్కి వచ్చి మనలో ఎవరన్నా గనుక కొంచెం విశ్వాసము కొంచెం అవిశ్వాసము కొంచెమేమో స్థుతిస్తాం కొంచెం దేవుని అనుక్కుంటాం తరచుగా ఈ యాకబకి చెప్తున్నట్లుగా అలా చేత అటేట్టు కొట్టబడుతున్నట్లు కనుక ఉండి నేను అలా ఉన్నానని నువ్వు గ్రహిస్తే అది నీకు ఆశీర్వాదం అంటాను నేను అట్లీస్ట్ నువ్వు అది గ్రహించే ముందు అది గ్రహిస్తే నీ ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతావు నువ్వు మనకు హెల్త్ ఇష్యూ ఒకటి ఉంది నార్మల్గా అంతా బాగానే ఉందో నువ్వు అనుకున్నాం ఇప్పుడు సడన్గా నువ్వు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఏదో చిన్న తలపట్టు వచ్చిందని చెప్పేసి నువ్వు హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్ ఇచ్చాడు డాక్టర్ గారు ట్యాబ్లెట్ నీకు తగ్గలేదు మనం నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఏమంటాడు డాక్టర్ ఆటోమేటిక్గా స్కాన్ చేద్దామంటాడు అప్పుడు స్కాన్ చేసినప్పుడు నీ తల్ల ఏదో పెద్ద మేజర్ ప్రాబ్లం కనుక్కున్నాడు అనుకుందాం ఇప్పుడు ఎందుకు స్కాన్ చేశాడంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడానికే స్కాన్ చేశాడు డాక్టర్ స్కాన్ రాశాడు ఫస్ట్ తగ్గిపోదనుకుంటే టాబ్లెట్ ఇచ్చాడు తగ్గలేదు ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతూనే స్కాన్ రాశాడు ఇప్పుడు స్కాన్లో ప్రాబ్లం తెలిసింది ఇప్పుడు ఏం చేస్తాడు దానికి తగ్గ ట్రీట్మెంట్ని డాక్టర్ గారు చేస్తారు అలా ఇక్కడ యాకప్ కూడా విశ్వాస యొక్క స్థితిని మీరు స్కాన్ చేసుకుని అంటున్నాడు ఓకే నువ్వు దాని పరీక్షలో చూసి నీకు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే వెళ్ళి దేవునికి జ్ఞానం అడుగు దేవుడికి జ్ఞానం ఇస్తాడు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఒక జ్ఞానం లేదా వెళ్ళి నువ్వు దేవుని అడుగు దేవునికి ఇస్తాడు అయితే అడిగేటప్పుడు నీకు విశ్వాసం ఉందా చూసుకో అంటున్నాడు విశ్వాసం లేకపోతే తరచుకట్టే ఇటు కొట్టబడుతుంటా కనుక నువ్వు దిమనస్కడు రెండు తలంబులుతుంటున్నావు నువ్వు దేవుని దగ్గర ఉన్నది పొందుకోలేవు కాబట్టి పని అయిపోయింది అనుభవించలేదు అక్కడతో అక్కడితో అలా ఆపేలేదు నీ పని అయిపోయింది నీకు విశ్వాసం లేదు కాబట్టి పో అంటలేదు అట్లీస్ట్ విశ్వాసం లేదన్న విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో అలా గ్రహించినటువంటి వారికి ఇంకొన పరిష్కారము అందుబాటులో ఉంది ఎవరికి పరిష్కారం అందుబాటులో ఉండదంటే ఎవరి ప్రాబ్లంని ఎవరి అవిశ్వాసాన్ని దేవుడు పరిష్కరించలేడంటే విశ్వాసం లేకుండా కూడా నాకే ప్రాబ్లం ఉంది అంటారు చూసారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దేవుడు కూడా ఏం చేయలేడు క్లియర్గా కొన్ని కొన్ని పరీక్షల తర్వాత డాక్టర్ గారు నీకు ప్రాబ్లం చెప్పింది అది కూడా నాకేం ప్రాబ్లం ఎంత బ్రహ్మాండంగా నన్నున్నా ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే నీకు సహాయం చేయలేడు నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం నువ్వు గుర్తించగలిగితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పుడు యాకోబు యాకోబ కూడా మాట రాస్తున్నప్పుడు ఎందు రాసిన నా మాట ద్విమనసుకుడు అన్నమాట మాట ఎందుకు రాస్తున్నావు నువ్వు అట్లీస్ట్ నువ్వు గ్రహించే ఆ విషయాన్ని అంటున్నాడు నువ్వు విశ్వాసం లేదు కాబట్టి నీ జీవితం అయిపోయింది ఇంకా వేస్ట్ నువ్వు దేవుని నమ్ముకున్న వేస్ట్ నువ్వు చచ్చుకోవచ్చు వేస్ట్ నువ్వు కృష్ణగా బతకడమే వేస్ట్ అని అలా లేదు యాకోబ ఇక్కడ ద్విమర్స్డు కూడా మాట ఎందుకు రాస్తాడు అట్లే ప్రాబ్లం ఎలా ఉంటుంది అని ఎందుకు ప్రాబ్లం లక్షణాలు ఎలా ఉంటాయి ఎందుకు చూపిస్తున్నాడు అది నువ్వు తెలుసుకొని నీ స్థితి అలా ఉందని కానీ కనీసం నువ్వు గుర్తించగలిగావంటే పరిష్కారాన్ని మొట్టమొదటి స్టెప్లోకి నువ్వు ఎంటర్ అయినట్టే ఎందుకంటే ఆ తర్వాత దేవునికి సొల్యూషన్ని ఇస్తాడు అందుకనే ఈ మనం తరచుగా విశ్వాసం అనేటట్టు కొట్టుకుంటున్నాను కష్టాలు వచ్చినప్పుడేమో నెగిటివ్గా అన్ని బాగున్నప్పుడే పాజిటివ్గా మంచిగా ఉంటున్నాం అనుకోండి తన అర్థం ఏంటంటే నువ్వు స్థితి నీ హృదయం యొక్క స్థితి సరిగ్గా లేదు సముద్రం అలాగ అటు నువ్వు కొట్టుకుంటున్నావు అందుకనే నువ్వు అవిశ్వాసం కనపడదు అందుకని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఏది జరగదు అయితే ఏం నువ్వేం అంటే దానికి పరిష్కారం ఏంటండి అంటే అట్లీస్ట్ నీకు రెండు నీకు విశ్వాసం లేదనే విషయం నువ్వు కనీసం గుర్తించగలుగుతున్నావు అది అర్థం అవుతుందా నువ్వు నీకు విశ్వాసం సరిగ్గా లేదు నేను కాసేపు విశ్వాసం ఉంచుతున్నాను నేను కాసేపు విశ్వాసం ఉంచలేకపోతున్నాను అన్న విషయము నీకు అర్థం అవుతుందా అని యాక్కుబాడుతున్నాడు అది అర్థం చేసుకుంటే నీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికినట్లే ఎందుకంటే దేవుడి దగ్గర పరిష్ సమస్యకి పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ దేవుని దగ్గర ఇది కూడా లేదు కా దేవుడు ఏం కోరుకుంటాడు ఆ సమస్యను గుర్తించగలుగుతున్నావా లేదా మాత్రమే దేవుడు చూస్తాడు అది గుర్తించినటువంటి వారికి దేవుడు పరిష్కారం చాలా ఈజీగా ఇస్తాడు నేను పాపని అన్న వాడికే అని గుర్తించినటువంటి వాడికి దేవుడు రక్షణ ఇస్తున్నాడు నేను బాగానే ఉన్నాను అనుకున్నటువంటి వారిని దేవుడు శిల్వకారం జరిగించిన తర్వాత కూడా రక్షించలేడు ఎందుకని వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు గుర్తించట్లేదు విశ్వాసంగా మనము పేరు పెట్టున్నాం పిలవబడుతున్నాం విశ్వాసం కనుక లేకపోతే అట్లీస్ట్ ఎదుట పక్కన పెడదాం నీకు విషయం నీకు అర్థమవుతుందా ఎంత విశ్వాసము లోట్లో మనం బ్రతుకుతున్నామో మనకి అర్థమవుతుందా అది అర్థమైతే ప్రాబ్లం సొల్యూషన్ మనకి దొరికినట్లే అందుకని చూడండి ప్రాబ్లం ఈ శోధనలు ఇబ్బందులు కష్టాలు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా నిజంగా పెద్ద ఇష్యూ కానే కాదు ఎందుకంటే అల్టిమేట్గా దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు నిరీక్షణ ఆటోమేటిక్గా ఉంటుంది ఒక్క చూడండి ఒక వాక్య భాగంగా ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను చూడండి ఒకసారి కొరిందెలకు రాసిన పత్రంలోకి వెళ్దాం ఒకసారి కురందెలకు రాసినటువంటి రెండవ పత్రికలోనికి వెళ్దాం ఒకసారి కొరిందెలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం కొరిందలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చు నేను చదువుతాను చూడండి లేదా మొదటి ఒకసారి కొంచెం కింద నుంచి చదువు కింద నుంచి చదువుకొని పైకి వెళ్దాం ఒకసారి ఇప్పుడు కొంచెం మన క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ పౌలు శ్రమల గురించి మాట్లాడుతున్నాడు మాటతో ఒకసారి చూడండి మొదటికి ఎందు వచ్చిన చదువుతాను అది చదువుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి మూడు వచ్చిన చదువుకుందాం మొదటికి ఎందో వచ్చిన చదువుతాను సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతు మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని యందే మేము నమ్మక ఉంచకుండానట్లు మరణ నిశ్చయము నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అక్కడ చూడండి అక్కడ పౌలు మాట్లాడితే ఏం చెప్తారంటే ఆస్టియాకు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంట అది చాలా భారంతో వాళ్ళని కృంగదీసింది అంటున్నాడు గమనించండి నార్మల్గా మీరు చూస్తే పౌల పత్రికలు ఎక్కడ కూడా పౌళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఓ రంగ చెప్పాలంటే భౌతికంగా ఏస్తు క్రీస్తు కంటే ఎక్కువ శ్రమలు పౌలు అనుభవించాడు ఏస్తుక్రీస్తు కంటే ఎక్కువ శ్రమలు పౌలు అనుభవించాడు కానీ ఎక్కడ కూడా పౌలు తన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎక్కడ కూడా మేము అధ్యర్యపడ్డాం మేము భయపడ్డాం మేము కృంగిపోయాం అన్న మాట నార్మల్గా పౌలు నోటంటే రాదు అది నార్మల్గా రాదు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చాలా ధైర్యంగా పౌలు ఫేస్ చేస్తాడు నార్మల్గా పౌలు ఎప్పుడు కూడా నెగిటివ్గా లేదా నన్ను కృంగిపోయి నాకు నన్ను బాగా బాధించింది నన్ను కృంగిదీసింది అని నార్మల్గా పౌలు అండవు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో కూడా అసలు పౌలకి వచ్చిన ప్రాబ్లమ్స్ మనకైతే అసలు మనం చితికిపోతాం మన పని అయిపోయింది అనుకుంటాం మనం అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నా దేశ ప్రభు కంటే ఎక్కువ శ్రమలు అనుభవించింది పౌలు భౌతికంగా చూసుకుంటే నేను చెప్పేది అలాంటి పౌలు నార్మల్ ఎక్కడ కూడా బలహీనంగా ఎప్పుడు మాట్లాడు అన్నట్టుగా మాట్లాడు కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు హాస్య అనేటువంటి ప్రాంతానికి వీళ్ళు సువార్తకి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ ఉండుంటే పౌలు ఎలాగ మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించండి నార్మల్గా ఎప్పుడు ప్రాబ్లం అసలు ప్రాబ్లమ్గా చూడనటువంటి పౌలు అసలు శ్రమను పెద్దగా పట్టించుకునేట్టు ఉంటాడు ఒకసారి ప్రాంతానికి పౌలు సువార్తకి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి చెప్పిన దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు శ్రమలు పడతావు నువ్వు బంధిం నువ్వు సంఖ్యలతో నువ్వు చాలాసార్లు వెళ్ళిపోతావు అని ఒక ప్రవక్త వచ్చి చెప్తే ఆ ప్రవక్తకి మాటను పెట్టుకొని విశ్వాసం వచ్చి బ్రతులు మాడతారు పౌల్ని పౌన్ని అక్కడికి వెళ్ళొద్దు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ ప్రవక్త ప్రవచించాడు కదా దయచేసి నువ్వు వెళ్ళొద్దు నీకు ప్రాబ్లం ఉంటుంది నీకు ప్రమాదము నువ్వు ఇక్కడే నువ్వు వెళ్ళొద్దు వెళ్ళదు అని విశ్వాసాలు బ్రతులాడుతుంటే పౌన్ అంటే తెలుసా అరే నేను జస్ట్ జైలుకి వెళ్ళడానికి సంఖ్యల శాత బంధింపడమే కాదు చచ్చిపో నేను రెడీ అయ్యాను అంటాడు అని అక్కడ చివరికి అక్కడికి వెళ్ళాడు కూడా పౌలు కాబట్టి పౌలు నార్మల్గా అంత ఈజీగా భయపడేవాడు కాదు పౌలు భయపడడు కురింగిపోడు కురింగిపోయిన విషయం నార్మల్గా చెప్పడు కురింగిపోడు కానీ ఎక్కడ మాట్లాడుతున్నాడు అలాగని ఎలా తెలుసు నేను కురింగిపోయాము బ్రతుతామన్న ఆశ మాకు లేదంటున్నాడు నేను బాగా బలహీనం బలహీనమైపోయిన అంటున్నాడు దాన్ని బట్టి ఆలోచించండి ఎలాంటి వాడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచిస్తే ప్రాబ్లం ఎంత పెద్దదై ఉంటుంది ఒకసారి మనకు అర్థమవుతుంది అంత ప్రాబ్లం ఉందా పౌలకి కానీ చూడండి అలాంటి శ్రమలు మాకు వచ్చింది చచ్చిపోతాం మేము మరణం అయిపోతాం మేమని అంతగా మేము అనుకున్నాం అంటున్నాడు ఇప్పుడు ఒకసారి చూడండి అయితే ఏమైంది చనిపోలేదు ఏమైంది పౌల కంటే ఒకసారి చూడండి ఐదో వచ్చిన చదువుతాను చూడండి లేదంటే నాలుగో వచ్చిన చదువుతాను చూడండి దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినను ఆదరించుట ఒక శక్తిగలవారు మగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలో ఎలాగో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువై ఎరుగుదుము గనుక మమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది కూర్చోండి ఎన్నిసార్లు పౌలు అక్కడ మీరు గమనించర్లేదు ఎన్నిసార్లు శ్రమ అన్న పదం వాడాడో అలా ఎన్నిసార్లు ఆదరణ అన్న మాట వాడాడో ఒకసారి మీరు ఆలోచించండి అందులో సుమారుగా నాకు తెలిసి అయితే నేను లెక్కెట్టలేదు కానీ సుమారుగా ఆరేడు సార్లు అన్న పదం వాడాడు అన్నిసార్లు ఆదరణ అన్న మాట కూడా పౌలు వాడాడు అంటే అర్థం ఏంటో తెలుసా చూడండి అందరు కిందని చదువు చూసారా అంత పెద్ద శ్రమలు అనుభవించినటువంటి పౌలు చచ్చిపోతాం మాకు నిరీక్షణ లేదు మా పని అయిపోయింది మేము కృంగిపోయాము బలవంతుడైనటువంటి పౌలు మేము కృంగిపోయాము అన్న మాట మాట అని మాకు అనిపించింది అంత శ్రమలు మాకు వచ్చిన అన్ని ఇబ్బందులు మాకు వచ్చాయి అని చెప్పినటువంటి పౌలు మరెలా బతికే పౌలు నువ్వు అని అడిగితే ఆ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే సందర్భం యాక్చువల్ అంటున్నాడు అక్కడ మాకు శ్రమ వచ్చింది దేడు మమ్మల్ని ఆదరించాడు శ్రమ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆదరణ గురించి కూడా పౌలు మాట్లాడాడు అదేం చెప్తుందంటే శ్రమ వచ్చినప్పుడు దేడికి వస్తాను మనల్ని ఆదరిస్తాడని చెప్తున్నాడు పౌలు నువ్వు చచ్చిపోతావు అనుకుంటామో నీ పని అయిపోదాం అనుకుంటా ఏమో ఆదరించేటువంటి దేడు ఉన్నాడు కాబట్టి నీకు శ్రమ పెద్ద ప్రాబ్లంగా నీకు ఉండకూడదు ఇప్పుడు చెప్తాను చూడండి ఆధార గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆదరణ అంటే మనం అనుకుంటే జనరల్గా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెనకాల ఎవరు వచ్చేస్తే భుజం తట్టి ఊరిని ఎలా చేసి సర్లే ఫీల్ అవద్దు అంటారు చూసారా అలాంటి ఆదరణ గురించి మాట్లాడలేదు ఇక్కడ అది పైపైన ఆదరణ అలాంటి ఆదరణకు చెప్పలేదు ఇక్కడ దేవుడు ఆదరించడం గురించి మాట్లాడుతున్నాడు మనిషి ఇంకొక మనిషిని ఆదరించడం గురించి కాదు మనిషి ఒక మనిషిని ఆదరిస్తే సపోజ్ కుటుంబంలో చనిపోవారు అనుకుంటున్నాను మనం వెళ్తాం ఆదరిస్తాం ఏదో కొన్ని మాటలు చెప్తాం కానీ మనం ఎంత మనుషులంగా మనం ఆదరించే ప్రయత్నం చేసినా ఎంత చేస్తాం మనం మన ఊరిని ఏదో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి బాధని కొంచెం తగ్గించగలుగుతాం ఫీలింగ్ని తగ్గించగలుగుతాం కానీ బాధను మనం తగ్గించలేము అదే అంటున్నా నార్మల్గా ఇప్పుడు టాబ్లెట్ మన హెడేక్ వచ్చింది అనుకోండి ఏదో టాబ్లెట్ వేస్తాం అప్పుడు ఏ ఉంటాయి చిన్న చిన్న ట్యాబ్లెట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తాం టెస్ట్ ఏం చేసుకుని సింపుల్ మెడికల్ స్టోర్కి వెళ్తాం హెడ్డే వస్తుందంటే టాబ్లెలెట్ వేసుకుంటాం అది ఏం చేసింది నీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయదు కానీ కొంచెం రిలీఫ్ ఇచ్చింది నీకు అంతే కొంచెం జస్ట్ పెయిన్ కిల్లర్ లాగా పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది ప్రాబ్లమ్నే సాల్వ్ చేయదు నెప్పిని తగ్గిస్తుంది అంతే పెయిన్ కిల్లర్ అంటే బేసిక్ అదే పెయిన్ కిల్లర్ని స్వస్థపరచదు పెయిన్ కిల్లర్ ఏం అంటే నీ నెప్పిని తగ్గిస్తుంది ప్రాబ్లంని సాల్వ్ చేయడం అలాగా మనుషుల యొక్క ఆదరణ అటువంటిది బాధను కొంచెం తగ్గిస్తుంది అంతే అది మనుషుల యొక్క స్థితి మనుషులు అంతవరకే చేయగలుగుతారు ఎవరైనా సరే చేస్తే నార్మల్గా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అది చేయడం కూడా చాలా తక్కువ మనుషులు ఒకవేళ అది చేసి ఉంటే అంతవరకే నువ్వు ఎవరి దగ్గర నువ్వు ఆదరణ ట్రై చేస్తున్నా అంతకు మించి ఏ మనిషి చేయలేడు ఎవరు చేయలేరు మనుషులకు అంతకు మించి ఆదరణకి వెళ్ళలేరు చేయలేరు అంత సామర్థ్యం మనుషులకు లేదు ఇప్పుడు దేవుడు కూడా ప్రాబ్లం వచ్చినా వెనక లేదు తట్టు నువ్వు ఓచ్చుకోలేదు దేవుడు జస్ట్ అలా ఆదరిస్తాను అనుకున్నారా దేవుడు ఆదర్శం అన్నప్పుడు దేవుని కాదన అలాంటిది కాదు దేవుని కాదన ఏంటంటే నేను ఎట్టిన ప్రాబ్లం అందులో ఫోన్లో ఓచ్ తట్టుకోలేను కాదు నిన్ను నిజంగా యాక్చువల్ చెప్పండి దేవుడు నేను నిజంగా నువ్వు ప్రాబ్లమ్స్ని బట్టి శ్రమను బట్టి నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో దాన్ని చేయడానికి అవసరమైనటువంటి బలాన్ని సామర్థ్యాన్ని ఇచ్చి నీతో ఆ పని చేయిస్తాడు దేవుడు అది దేవుడి కాదనంటే దేవుడు ఆదరణ అంటే ఏం పెద్దగా అవతడికి ఏదో ఉపయోగపడదు అవతడికి పెద్దగా ఏది యూజ్ అవ్వదు ఒకటి నాలుగు మాటలు చెప్పేవి ఇంటికి వస్తావు నువ్వు దేవుడు ఆదరిస్తున్నప్పుడు అలాంటి ఆదరణ కాదు దేవుని కాదనకి మనుషులకు కాదనుకుంటే డిఫరెన్స్ తెలుసుకోండి దేవుడు ఆదరిస్తాను చెప్తున్నప్పుడు పరసుదార్థ దేవుడు ఆదరణ కర్తని దేవుడు అని చెప్తున్నప్పుడు ఆయన ఊరిని ఏదో ఫోన్లే ఊరుకోలే అని నాలుగు మాటలు చెప్పేసేవాడు కాదు దేవుడు దేవునే కాదనంటే నువ్వు జస్ట్ వెనుకుండా తట్టడం మాత్రమే కాదు కానీ నువ్వు నువ్వు నిరుత్సాహం అయిపోయి కురింగిపోయి ముందుకు వెళ్ళడానికి ఇష్టం లేక అక్కడే స్థిరంగా ఉండిపోదా అనుకోని కూర్చుని పోతుంటే దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఆదరిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ ఆదరణ అంటే నేను పైకి లేపుతుంది నిన్ను నిలబెడతాది నేను నిలబెట్ట మాత్రమే కాదు నేను ముందుకు కూడా నడిపించడానికి కోసం బలం అంటున్నది దేవునే కాదన వల్ల వస్తుంది అది దేవునే కాదనుకున్నటువంటి కెపాసిటీ అది ఆ ఆదరణ ఇస్తుంది కాబట్టి పౌరులు ఎక్కడ ఏదో దేవుడిని ఆదరించడం పవన్ ప్రాబ్లం పెద్దగా ప్రాబ్లం చూడదనిలేదు నేను ఇంకనో ముందుకెళ్ళాను ఇంకనో కొన్ని నేను చేసుకోగలిగాను అంటున్నాడు పౌరులు ఇదే రెండో కురింది చివరాజ్యాన్ని కూడా మనం చూస్తాడు ఏమంటాడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది దాన్ని బట్టి నేను దేవుని మూడు ప్రార్థన చేశాను కానీ దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు చాలామంది అనుకుంటారు దేవుడు చూసారా ప్రార్థన ఆలకించలేదండి పౌలు మూడు సార్లు ప్రార్థన చేశారు దేవుడు ఆ దేవుడు ప్రార్థన జవాబు పోలేదు కానీ కృపనిచ్చాడు అని అంటారు దేవుడు జవాబిచ్చాడు అక్కడ దేవుడు జవాబిచ్చాడు కృపరూపంలో జవాబిచ్చాడు నా కృపనికి చాలు అన్నాడు అనిపించి అప్పుడు అప్పుడు ఏమంటాడు కృపను సరే అర్థం చేసుకున్నప్పుడు ఏమంటున్నాడంటే అంటే పావులు నేను ఎప్పుడైతే బలహీనం నేను బలవంతుణ్ణి అంటే ఈ ముళ్ళు ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను అనుకున్నాను దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు బాధ తగ్గింది అంటలేదు ఇచ్చాడు కాబట్టి నేను చేశాను అంటున్నాడు ఏదైతే నేను చేయలేనో అనుకున్నానో కృపను బట్టి నేను చేయగలను కాబట్టి నేను ఎప్పుడు ఉన్నో అప్పుడు నేను బలవంతుణ్ణి బలవంతుడు అన్నమాట ఎందుకు అంటే ఆ బలంతో కొన్ని కార్యాలు చేస్తూ ముందుకు నడిపేస్తుంది కృప అందుకనే పోలడాడు ఇప్పుడు ఆదరణ కూడా ఎగ్జాక్ట్ అలాంటిదే ఎలాంటిదంటే నువ్వు ఏదో జస్ట్ నువ్వు పక్కన నువ్వు కూర్చొని పోయి ఏమి చేయక నువ్వు చర్చికి వెళ్ళక ఏమి చేయడం ఇష్టం లేక నిరీక్ష లేక అలా కూర్చొని ఏడుస్తూ కూర్చుంటే దేవుడు పక్కన కూర్చొని జస్ట్ నీ కన్నీళ్ళు తుడుస్తున్నాను కాదు దేవుడి నా కాదని అంత అల్పమైంది కాదు దేవుడి నా కాదని ఎంత గొప్పదంటే నువ్వు కూర్చుని పోయి నాకు ముందుకు వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేనటువంటి స్థితిలో దేవుడు వచ్చి ఆదరించినప్పుడు ఆదరణ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే నువ్వు యాక్చువల్ దేవుడు ఆదరిస్తున్నప్పుడు నువ్వు కూర్చున్నటువంటి నీవు కృంగిపోయినటువంటి నువ్వు లేచి నిలబడతావు నిలబడ్డం మాత్రమే కాదు నువ్వు ముందుకు కూడా వెళ్తావు అంత ఆ స్థాయిలో ఆ రేంజ్లో దేవుడు దేవుని కాదని మన లైఫ్లో పనిచేస్తుంది అందుకని వెంటనే కష్టాలు వచ్చినప్పుడు మన కష్టాలు ఎందుకు వచ్చిన ఆలోచన యాక్చువల్ మనకు ఉండకూడదు ఇబ్బందులు వచ్చినట్టు ఇబ్బందులు ఎందుకు వచ్చాయని ఆలోచించకూడదు నింటను ఆదరించేటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని అనుకోవద్దు దేవుడు ఆదరించే దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రభు నాకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందని దేవుని దగ్గరికి నువ్వు ప్రశ్నించి జవాబు తెలుసుకోవడం గురించి ప్రయత్నం చేయక నన్ను ఆదరించి ప్రభావాన్ని దేవుని యొక్క ఆదరణ కొరకు నువ్వు వెతకాలి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ప్రభా నాకు ఈ ప్రాబ్లం ప్రశ్నించడానికి కాదు చాలామంది ప్రశ్నించగలుగుతారు నాకు ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు నీ కష్టాలు చెప్తున్నటువంటి జాగ్రత్త కష్టాలు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి దేవుని క్వశ్చన్ చేయొద్దు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేయడానికి వాడుకోవద్దు అవకాశాన్ని ఆదరణ పొందుకోవడానికి అవకాశాన్ని వాడుకో ఎందుకంటే ఒక నిజంగా ఇది ఎందుకు జరిగింది నా జీవితంలో నాకు ఎందుకు నష్టం నేను ఎందుకు ఏమైనా లాస్ అయ్యాను అని నువ్వు దేవుని ఆడడానికి ట్రై చేసినా నేను అంటే నిజంగా దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా నీకు ఇంకెక్క కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్ప నీకు ఆదరణ రాదు దేవుడు నార్మల్గా చెప్పడు ఎందుకంటే నీకు అర్థం కాదు కాబట్టి చెప్పడు నాకు ఎందుకు ప్రాబ్లం నేను ఏం చేశాను ప్రభు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇంత పెద్ద ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది అన్ను అడుగు అడిగి ప్రయత్నం చేస్తే దేవుడు చెప్పడు నార్మల్గా ఎందుకంటే ఎందుకు చెప్పడు అంటే అది నీకు పెద్దగా మేల్చేది చేయదు కాబట్టి చెప్పడు ఎందుకంటే దేవుడు నిజంగా తన జ్ఞానాన్ని బట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను అనుకోండి నువ్వు ఇంకెక్క కన్ఫ్యూజన్లోకి వెళ్తావు తప్ప నీకు ఆదరణ రాదు అందుకనే నీ ప్రా శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవుని ప్రశ్నించడం మానేసి నువ్వు చేయాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళు ఇంక నువ్వు కానీ ఆదరణ కొరకు వెళ్ళు ఎందుకంటే జస్ట్ ఏదో కన్నీళ్ళు తుడిసేటువంటి ఆదరణ అది నిన్ను బలపరిచి నువ్వు ఏదైతే చేయలేననుకుంటున్నావో అది చేయడానికి బలాన్ని ఇచ్చి ఎంకరేజ్ ఇచ్చి నిన్ను ముందు నడిపించేటువంటి ఆదరణ దేవుడు మనకి మనకిస్తాడు ఇంకొక వచ్చిన చూద్దాం చూడండి అదే ధ్యాయంలోని రెండవ వచ్చిన చూస్తాను చూడండి మన తండ్రిన దేవుని నుండి ప్రభు అని ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక ఇక్కడ గమనించండి దేవుడు ఎందుకు ఆదరిస్తానని చెప్తున్నాడు చూడండి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఉన్న తండ్రి అయిన దేవుడు ఉడుస్తు గాక గాక సార్ అక్కడేమన్నాడు ఆదరణ అనుగ్రహించు దేవుడు అన్నాడు చూసారు కనికరము చూపేటువంటి తండ్రి ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు దేవుడు ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆదరిస్తాడని చెప్తున్నానంటే దేవుని కనికరము ఉంది కనుక మాత్రమే కాదు దేవుడు అంటే మన దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆదరించేటువంటి దేవుడు అండ్ యాక్చువల్గా చెప్పండి దేవుడు ఎంకరేజ్ చేసేటువంటి దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ముందు నడిపించేటువంటి దేవుడు మన దేవుడు అందుకని నువ్వు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చినప్పుడు అది ఏదన్నా కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు ఇంకేదన్నా సరే కావచ్చు ప్రాబ్లం వచ్చినప్పుడు మనసులో ప్రభా నాకు ఎందుకు ఇది అని నోరు చేసి అడిగే బదులు ప్రభు ఈ టైంలో నీ ఆదరణ నాకు కావాలని అడిగితే ప్రాబ్లమ్స్ కూడా దేవుడు ఆదరిస్తాడు అందుకనే పౌలు అందచితే పౌలు అంటున్నాడు శ్రమ అన్నాడు వెంటనే ఒక లైన్ కూడా ఇంకా గడవక ముందు వెంటనే ఆదరణ అంటాడు శ్రమ అంటున్నాడు ఆదరణ శ్రమ ఆదరణ శ్రమ ఆదరణ అంటే పౌలు తన అనుభవం ద్వారా ఆయనకి ఏమర్థమైందంటే నాకు శ్రమ వచ్చిన ప్రతిసారి దేవుడు నన్ను ఆదరిస్తాడు ఆదరణతోనే నేను ముందుకి బలంగా నేను వెళ్ళగలుగుతున్నాను అందుకని శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మనం కూర్చొని నాకే ఎందుకు వచ్చింది నేను ఏమైనా చేశానా లేదా ఎవరన్నా ఏమైనా చేశారా ఇవన్నీ ఇవన్నీ కావాల్సిన మానే అండి నీకు శ్రమ వచ్చినప్పుడు నాకు ఈ టైంలో నాకు ఆదరణ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆదరణ కొరకు దేవుని అడగండి వెతకండి శ్రమల్లో దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు ఎందుకంటే ఆయన గలవాడు అని బైబిల్ చెప్తుంది ఆదరణ కర్త అంటే దేవుడు అంటే బేసిక్గా ఆదరణ ఆయన దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది మనుషులు ఎవరినన్నా కొంచెం మనం జస్ట్ వెనకాల భుజం తడితే మంచిదే అలాంటి వాళ్ళు ఉంటే అదృష్టమే మంచిదే ఆశీర్వాదమే కానీ ఎంత చేసిన మనుషులు కొంతవరకు జస్ట్ బాధను కొంచెం టెంపరీగా తగ్గించగలుగుతారు బాధను మర్చిపెట్టేటట్లుగా చేస్తారు అంతే కానీ కుంగిపోయి నిన్ను నిలబెట్టి అడుగు ముందుకేసి నన్ను ముందుకు నడిపించి ఇంత కొన్ని కారాలు చేయించగలిగేది మాత్రం కేవలము దేవుని యొక్క ఆదరణ మాత్రమే ఆదరణ దేవుడు ఇస్తాడని బైబిల్లో పౌలు చెప్తున్నాడు అందుకని పౌలు అంటున్నాడు చచ్చిపోతాం వరకు వెళ్ళి కూడా మళ్ళీ మేము బ్రతికి బయటకు వచ్చామంటున్నాడు ఎందుకు అంటే చెప్ దాని వెనకాల కారణం ఇదంటున్నాడు శ్రమలో దేవుని కృప మాకు తోడుగా ఉంది ఆ కృపని ఆ ఆ కాదని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి శ్రమ వచ్చినప్పుడు అందుకని కృంగిపోవద్దు కృషించిపోవద్దు మాకు ఇలా జరిగింది ఏంటని చెప్పేసి చచ్చి దూరం అయిపోద్దు ప్రార్థన చేయడం మానేయద్దు వాక్యం వినడం మానేది ఏం చేయొద్దు కనుక దేవుని దగ్గరికి వచ్చి వస్తే కనుక ఆదరణకర్త ఏంటంటే దేవుడు నీ శ్రమంలో నీతో పాటు ఉండి నీకు ఆదరించి నీకు బలాన్ని నేను లేవనైతే ముందుకు దేవుడు నడిపిస్తాడు అప్పుడు నీకు ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా ఉండదు ఎందుకంటే నీ బలహీనతలో ఆయన బలం పరిపూర్ణమవుతుంది ఆ బలంతో ముందుకి కొనసాగలుగుతావు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు కష్టాల గురించి పెద్దగా ఆలోచించద్దు దానికి ఆన్సర్ వెతికే ప్రయత్నం చేయొద్దు ఆదరణ వెతికే ప్రయత్నం చేయండి దేవుడు ఆదరణ కడుతుంది దేవుడు దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు దాన్ని మనం మిస్ అవ్వకూడదు మన వేరే దాని మీద మైండ్ పెట్టుకొని ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చిందా లేదా ఎందుకు ప్రాబ్లం వచ్చిందా ఇవన్నీ ఆలోచించుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ మనం కోల్పోతున్నాం ఆదరణది శ్రమలు ఉంటుంటు వారికి ఆదరణ ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా మీకు నిజమైనటువంటి శ్రమలు ఉంటాం వారికి దేవుడి చోటు నిజమైనటువంటి ఆదరణ ఎంత గొప్ప పరిష్కారమో తెలుసా అది ఎంత నెమ్మదిన హృదయానికి వేస్తుందో తెలుసా అది భవిష్యత్తుకు ఎంత గొప్ప నిరీక్షణ ఇస్తుందో తెలుసా అది ఎంతగా మనకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తుందో తెలుసా అది చాలా సందర్భాల్లో సమస్యలు ఎందుకు మనం ఇంకా క్రంగతి సమస్యలు ఎందుకు మనమే నిలబడాలేమో అని ఎంతసేపు మన బలం గురించి మనం ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనం దేవుని దగ్గరికి ఆదరణ కొరకు మనం వెళ్ళట్లేదు దేవుడు దేవుడిగా చూస్తాం కానీ దేవుడు కర్తని దేవుడిగా మనం యాక్చువల్గా దేవుణ్ణి చూడడంలో మనం మిస్ అవుతున్నాం దేవుణ్ణి కనుక మనం ఆదరణకర్తగా చూడగలిగితే దేవుడు బెస్ట్గా మనల్ని ఆదరిస్తాడు ఎంత గొప్పగా ఆదరిస్తాడంటే ఇంకా ఇక నీకు ఇక నీకు డోకన్ ఉండదు అలా దేవుడు ఆదరిస్తాడు చూడండి మూష చనిపోయిన తర్వాత యుహోష్వా నడిపించాలి ఇజ్రాయల్ ప్రజల్ని యాక్ యుహోస్వా గ్రంథం మౌధురాజర్లు ఉంటారు అక్కడ అలా నడిపించేటప్పుడు యాక్చువల్గా యహోషువ భయం ఉంది ఎందుకంటే మూషల్ గొప్ప నాయకుడు నడిపించిన తర్వాత ఆ ప్లేసులు ఇప్పుడు ఈయన రావాలంటే నార్మల్గా అంత గొప్ప ఎవరు చేయలేరు అది పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా అది ఎంతమంది ఎవరు లేరు నేనే ఫస్ట్ అనుకోండి ప్రాబ్లం లేదు కానీ ఎంతమంది నాకన్నా ముందు ఎవరు వచ్చారు ఇప్పుడు ఆ ప్లేస్ నేను ఫిల్ చేసి ఆయనకంటే బెటర్గా చేయాలంటే ఎక్కువ సామర్థ్యం మనకి అవసరం అవుతుంది ఎందుకంటే ఆయన లేని లోటు తీర్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ నేను నార్మల్ అందరికీ సెట్ అవ్వదు అప్పుడు దానికి ఎంత ప్రజలు ఉంటుంది యోహోష్ ఒకసారి ఆలోచించండి అప్పుడు దేవుడు చంటున్నాడు యోహోశ్వే భయపడాల్సిన పని లేదు దిగులు పడదు ధైర్యంగా ఉండు నీ బ్రతికే తినీ ఏ ఎదుట నిలవ నిల్వనేారడు అన్నాడు దేవుడు భయపడుతూ ఇలాంటి ఇజ్రాయల్ చిన్న తేడో రాళ్ళతో కొట్టి చంపేసేటువంటి ఇజ్రాయల్ ప్రజలు మోస ఎలాంటి లెక్క చేయనటువంటి ఇజ్రాయల్ ప్రజలు నన్ను లెక్క చేస్తారా అని భయపడుతున్నటువంటి యోహోష్ దేవుడు చెప్తున్న మాట్లాడే తెలుసా మోస ఎంత భయపడతా యోహోష్ ఎంత భయపడుతున్నాడు దేవుడు అంత గొప్పగా అంటున్నాడు అంత ఎక్స్ట్రీమ్గా మారుతున్నాడు అంటున్నాడు యోహోష్ అసలు ఏ నువ్వు బ్రతి దెలవున ఏ మనుషుడు నేదు నిలవనేరడు అన్నాడు అంటే నీ ఎదురేలేదు నువ్వు ఎవరు చూసినా భయపడతా అసలు నీకు లేదు నువ్వు బ్రతుకున్నంత వరకు నీకు డాకన్ అన్నాడు దేవుడు అది ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు దేహోషాక్ అది ఆ ఒక్క మాట అంత గొప్పగా దేవుడు మనుషుల్ని ఆదరిస్తాడు అందుకని భయపడుతున్నప్పుడు శ్రమలో ఉన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మనం భయపడుతూ దేవుని దూరంగా జరిగిపోయి నాకు చర్చ రావడానికి నాకు మూడు లేదు పాటలు పాడడానికి నాకు మూడు లేదు ప్రార్థన చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ పక్కన పెట్టేసి చచ్చుకొచ్చి వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ అన్నీ చేస్తే అంత గొప్ప భయంకరమైన శ్రమల్లో కూడా శ్రమల కంటే గొప్ప ఆదరణ దేవుడికి ఇస్తాడు శ్రమలు నీకు ఏ స్థాయిలో ఉన్నాయో దానికంటే ఇంకా గొప్పగా ఇంకా బలంగా దేవుడు దేవుడు ఆదరణ మనకి ఇస్తాడు శ్రమ కంటే నువ్వు శ్రమ పడుతున్న దానికంటే ఎక్కువ ఆదరణ దేవుడికి ఇచ్చిన ముందుకి నడిపిస్తాడు అంటే శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు శ్రమల గురించి ఆలోచించడం మానేసి మానేసి దేవుని దగ్గరికి వెళ్ళండి ఎందుకు వెళ్ళాలంటే ఎందుకు ప్రభు నాకు ఇది అని అడ్డం మానేసి ప్రభు ఈ మూమెంట్లో నాకు కావాల్సినటువంటి ఆదరణ నాకు ఇవ్వు అని అడిగితే దేవుడు ఆదరణ కడతాడు దేవుడు తప్పకుండా గ్యారెంటీగా దేవుడు ఆదరిస్తాడు ఎందుకంటే ఆదరకడతాను దేవుడైన ఆయన ఆదరిస్తాడు ఆదరణ ఎంత గొప్పగా దేవుడు ఇస్తాడంటే నువ్వు లేస్తావు నువ్వు నిలబడతావు నువ్వు ముందుకు కూడా కొనసాగుతావు అంత గొప్పగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అలాంటి దేవుడు ఉన్నాడు మనకి అలాంటి ఆదరక దేవుడు మనం సేవిస్తున్నాం అందుకనే శ్రమలు ఉన్నప్పుడు పడకుండా భయపడకుండా మార్గం వెళ్ళడం ముందుకు కొనసాగడం మానేకుండా దేవుని దగ్గర రండి దేవుడు ఆదరిస్తాడు ఆ ఆదరణ పొందుకుంటూ ముందుకి కొనసాగుతాం ప్రార్థించే అందరూ తల్ల నుంచి కళ్ళు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వంద నమ్మల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఈ రాత్రికాల సమయంలో ఇక ఆన్లైన్ ద్వారా ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము వినడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాక్యం పట్ల ప్రభావా ఆసక్తితో బిడ్డలు ఎవరైతే వచ్చినారో తండ్రి వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యం ద్వారా మాకు ఇస్తున్నటువంటి బలాన్ని బట్టి మాకు ఇస్తున్నటువంటి ఆదరణ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఎంతమంది అయితే ప్రభావ తండ్రి శ్రమల్లో ఇబ్బందుల్లో శోధనలో ఉంటున్నారు తండ్రి వారందరి వరకు ప్రార్థిస్తున్నాము మీ వాక్యం ద్వారా ప్రభావ వారిని మీరు ఆదరించండి బలపరచండి ప్రోత్సాహం ఇవ్వండి ముందుకు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావా ఆదరణకరితం దేవుడవుగా ప్రభావా మీరు మా పక్షాన ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డలు వాక్యం వినండిగా బిడ్డలను వారి కుటుంబాలు మీరు దీవించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును అవసరతను ప్రభావ తీర్చి మీరు నామమున యస్కరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి ఆమెన్ మిమ్మల్ని దీవించను కాక